అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే బారు వడ్డీ. దీన్ని ఇంగ్లీష్లోని సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటామండి. ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా జరుగుతున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ కూడా ఈ టాపిక్ నుండి మినిమం 3 నుండి 4 మార్క్స్ అయితే మాత్రం ఇస్తున్నారండి. సో ఎంత ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా నేర్చుకుందాం. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నేర్చుకునే ముందు కొంచెం బేసిక్ టెర్మినాలజీ మనం నేర్చుకుందామండి. అవేంటండి అసలు అంటే అసలండి దీన్ని పి అని అంటామండి. ఓకేనా? ఈ అసలు అంటే ఏంటండి అంటే మిగతా కాలానికి డబ్బు తీసుకున్నా లేదా అప్పు ఇచ్చినా ఆ ఎంత అమౌంట్ అయితే తీసుకుంటామో దాన్ని అసలు అని అంటామండి. ఇతరులు డబ్బులు వాడుకున్నందుకు మనం చెల్లించే ఎక్స్ట్రా అమౌంట్ని వడ్డీ అని అంటామండి. నెక్స్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే రేట్ అండి. అంటే ఏంటండి అంటే ప్రతి సంవత్సరం కూడా మనం తీసుకునే అసలు మీద ప్రతి 100 రూపాయల మీద ఎంత పర్సంటేజ్ అయితే మనం వడ్డీ చెల్లిస్తామో దాన్ని మనం రేటు లేదా ఆర్తో సూచిస్తామండి. తెలుసుకోబోయేది ఏంటంటే కాలం అండి. దీన్ని టీతో రిప్రజెంట్ చేస్తామండి. అంటే ఏంటండి అంటే మనం తీసుకునే అప్పు ఎంత కాలానికైతే మనం తీసుకుంటామో దాన్ని కాలము అని అంటామండి. ఓకే, నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఓకేనా? దీన్నే బారు వడ్డీని కూడా అని అంటామండి. ఇంట్రెస్ట్ లేదా బారు వడ్డీ అంటే ఏంటండి అంటే మనం తీసుకున్న డబ్బుకి నియమిత కాలానికి ఒకే రకమైన వడ్డీని లెక్క కట్టినా దాన్ని ఏమంటారు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ లేదా బారు వడ్డీ అని అంటామండి. నెక్స్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే మొత్తం అండి. ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు కూడా ఏతో రిప్రజెంట్ చేస్తామండి. ఈ మొత్తం అంటే ఏంటి అని అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ ఈ రెండింటిని కలిపితే ఏమంటారని అంటే మొత్తంగా క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ నేర్చుకునే ముందు వీటన్నిటి మీద కూడా కాస్త అవగాహన ఉంటే టాపిక్ ఇంకా బాగా అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. రాజు 5000 రూపాయలను 12% వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు. సంవత్సరం తర్వాత అతను చెల్లించాల్సిన వడ్డీ ఎంత అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే రాజు తీసుకున్న అమౌంట్ ఎంత అండి? 5000 రూపాయలండి. ఓకేనా? ఇక్కడ అమౌంట్ అంటే ఏమొస్తుందండి? పి అండి. పి ఎంత? 5000 రూపాయలు. ఈ 5000ను మనం అసలు అని అంటామండి. ఓకేనా? అదేవిధంగా వడ్డీ రేట్ ఎంత అండి? 12% అండి. ఓకేనా? వడ్డీ రేటు ఆర్ ఎంత? 12% అండి. ఈ వడ్డీ రేటు 12% అంటే అర్థం ఏంటండి అంటే ఒక సంవత్సర కాలంలో ప్రతి 100 రూపాయల మీద 12% అనేది అంటే 12 రూపాయలు అనేది ఏంటంటే వడ్డీ కట్టాలండి. అలాంటప్పుడు మొత్తం ఎంత తీసుకున్నాడు అసలు? 5000 రూపాయలు తీసుకున్నాడండి. అంటే ఈ 5000 రూపాయలకు 12% అండి. అంటే ఎంత? 12/100. అంటే ఈ 2 జీరోస్కి ఈ 2 జీరో పోతుందండి. ఓకేనా? 5 12 60, 0కి 0. అంటే అతను కట్టవలసిన వడ్డీ సంవత్సరానికి ఎంత అండి అంటే ఒక సంవత్సరానికి ఎంత అండి అంటే 600 రూపాయలు అండి. ఓకేనా? అదేవిధంగా మరి మొదటి సంవత్సరం కట్టలేదు, మరి రెండో సంవత్సరం క్యారీ అవుతుంది కదా. ఇప్పుడు 2 సంవత్సరాలకి కలిపి వడ్డీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే 1 సంవత్సరానికి వడ్డీ 600 రూపాయలు. అంటే మరి 2 సంవత్సరాలకి అంటే ఇప్పుడు ఇది 2 ఎంతలు అవుతుందండి వడ్డీ. అంటే దీన్ని 2 సంవత్సరాలకంటే 2తో మల్టిపుల్ చేస్తాం. అప్పుడు 2 × 600 1200 రూపాయలు అండి. ఓకేనా? ఇప్పుడు 2వ సంవత్సరం కూడా కట్టలేదు. ఇప్పుడు 3వ సంవత్సరం ఏమవుతుందని అంటే ఆ వడ్డీ అనేది ఏంటంటే 3 రెట్లు అవుతుందండి. అంటే ఇప్పుడు ఈ 1200 అయింది కదా 2 సంవత్సరాలకి, ఇప్పుడు ఇది 600 × 3 సంవత్సరాలకి అయితే 3తోని ఇంటి చేస్తామండి. ఏమొస్తుందండి ఇప్పుడు? 6 × 3 = 1800. అంటే 3 సంవత్సరాలకైతే మాత్రం 1800 కట్టాలి. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఆ వడ్డీ అనేది ఏంటంటే పెరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ వడ్డీతోని చెల్లించాల్సిన మొత్తం ఏమండి అంటే కరెక్ట్ చూడండి, ఈ అమౌంట్ అంటే మొత్తం అండి. ఇప్పుడు ఈ అమౌంట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే పి అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్. ఓకేనా? అసలు ఎంత? 5000 రూపాయలు అండి. ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత అండి అంటే 600 రూపాయలు అండి. చెల్లించాల్సిన మొత్తం ఎంత అండి అంటే 5600 రూపాయలు అండి. అయితే ఇప్పుడు ఈ బారు వడ్డీకి కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అని అంటే పిటిఆర్ అండి. ఓకేనా? ఇక్కడ పి అంటే అసలు, టి అంటే టైం, ఇంటూ ఆర్ అంటే వడ్డీ రేట్ అండి. ఓకేనా? ఈ ఆర్ అనేది ఎప్పుడు కూడా 1/100గా మనం రిప్రజెంట్ చేస్తామండి. ఓకేనా? అయితే ఇప్పుడు టోటల్గా ఏమవుతుందండి అంటే పి ఇంటూ టి ఇంటూ 1/100 అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి అంటే పిటిఆర్ బై
100 అండి. ఈ విధమైన ఫార్ములాతోనే మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. అసలు 8250 రూపాయల మీద 3 సంవత్సరాల కాలానికి 8% వడ్డీ రేట్ చొప్పున వడ్డీ ఎంత అని అడగారండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే వడ్డీకి ఫార్ములా ఏంటి అని అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం నేర్చుకున్నామండి మనం P ఇంటూ టి ఇంటూ ఆర్ బై 100 అండి. ఓకేనా, ఇక్కడ పి అంటే ఎంత అండి, అసలు 8250 రూపాయలు అండి. ఓకేనా, 8250 రూపాయలు. టీ అంటే ఎంత అండి, టైం అండి. ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు అండి. ఓకేనా, టీ ప్లేస్లో 3 వేస్తామండి. ఆర్ అంటే ఎంత అండి, 8% అండి. ఓకేనా, అంటే 8/100 అండి. ఓకేనా, కరెక్ట్ చూడండి, 4 రెళ్ళు 4 25లు. ఓకేనా, 5 5లు 5 1లు 5 6లు 30 5 5లు 0 కి 0. ఓకేనా, అదేవిధంగా 5 1లు 5 3 15 5 3 15 0 కి 0. ఇప్పుడు కరెక్ట్ చూడండి, 2 3 6 6 0 0 6 3 18 6 3 18 19. సో ఇంట్రెస్ట్ ఎంత అయినది అంటే 1980 రూపాయలు అండి. ఈ విధంగా బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం ఇంకా కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే మనకి వడ్డీ రేట్ ఎంత అండి, 8% అండి. 8% ఎన్ని సంవత్సరాల కాలానికి మనకి ఇచ్చారండి 8%, 3 సంవత్సరాల కాలం అండి. ఓకేనా, 8 3లు ఎంత అండి, 24. 24 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే టి ఇంటూ ఆర్, ఇది అయితే మాత్రం ఫార్ములా మనం గుర్తుంచుకోవాలండి. ఇంట్రెస్ట్ 24%, మరి అసలు అంటే ఎంత అండి, 100% అండి. పర్సెంట్ అంటే ఎంత అండి అసలు అంటే 8250 రూపాయలు అండి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఎంత, 24, ఎంత క్రాస్ మల్టిప్లైన్ చేస్తామండి, ఏమొస్తుందండి అసలు అంటే 8250 ఇంటూ 24/100 అండి. చూడండి, 0 కి 0 పోతుందండి. 5 రెళ్ళు 5 1లు 5 6లు 30 5 5లు 25 2 1లు 2 12లు 12 5 60 12 6 72 6 78 12 1లు 12 7 19. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే 1980 రూపాయలండి. ఈ విధంగా కాన్సెప్ట్ బేస్డ్గా ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇది బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 400 రూపాయలు 5 సంవత్సరాలకు 6% వడ్డీ రేట్ చొప్పున సామాన్య వడ్డీ ఎంత అని అడగండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ది సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటంటే PTR/100 అండి. ఇక్కడ పి అంటే ఏంటండి, అసలు ఎంతండి, 400 రూపాయలు అండి. 400 రూపాయలు. టీ అంటే ఎంత, టైం. ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు అండి. ఇంటూ ఆర్ అంటే ఎంత, 6% అండి. బై 100. ఓకేనా, ఈ 2 జీరోస్కి ఈ 2 జీరో పోతుందండి. 5 6 30 34 120 అండి. దీని సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది అంటే 120 రూపాయలు అండి. ఇది మనకి బేసిక్ మెథడ్ అండి. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే టీఆర్ అండి. టైం ఎంత అండి, 5 సంవత్సరాలు అండి. వడ్డీ రేట్ ఎంత, 6 వచ్చింది. 5 6లో 30. ఈ 30% అనేది ఏంటంటే వడ్డీ అండి. ఇప్పుడు మనకి అసల్లోని 30% వడ్డీ, అసలు ఎంత, 400 రూపీస్ ఇంటూ 30/100. 2 జీరోస్కి 2 జీరో పోతుంది. 4 3లో 12 ఎంత, 120 రూపాయలు. ఇది అండి మనకి వడ్డీ అండి. ఇది మనకి కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తాం. ఇది మనకి బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3000 రూపాయలను 9% వడ్డీ రేట్ని ఇచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన వడ్డీ ఎంత కనుగొనండి అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి, PTR/100. ఇక్కడ పి అంటే ఏంటండి, అసలు ఎంత, 3000 రూపాయలు అండి. 3000 రూపాయలు. టీ అంటే ఎంత, టైం. టైం ఎంత, 2.5 సంవత్సరాలు అండి. ఓకేనా, 2.5 సంవత్సరాలు ఇంటూ. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 9%. సో 9/100. ఓకేనా, ఈ 3000కి 3000 ఇంటూ 2 రెళ్ళు 4 4 ప్లస్ 1 5 5 బై 2గా రాసుకోవచ్చు కదండి,
ఐదు బై రెండు ఇంటూ నైన్ బై హండ్రెడ్ ఓకేనా. ఈ టూ జీరోస్కి ఈ టూ జీరోస్ పోతుందండి. రెండు ఒకటిలో రెండు పదిహేనులు, ఐదు పదిహేను డెబ్బై ఐదు ఇంటూ తొమ్మిది, తొమ్మిది ఐదు నలభై ఐదు, తొమ్మిది ఏళ్ళు అరవై మూడు నాలుగు అరవై ఏడు. సో వడ్డీ ఎంత ఏంటి అంటే 675 రూపాయలండి. బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం సార్ అంటే, మనకి వడ్డీకి ఫార్ములా ఏంటండి, టీఆర్గా చెప్పుకున్నాం కదా. ఇక్కడ టీ అంటే ఎంత అండి, రెండున్నర సంవత్సరాలండి, టూ వన్ బై టూ. ఆర్ అంటే ఎంత, నైన్. ఓకేనా. ఈ రెండున్నరని ఏ విధంగా రాసుకోవచ్చండి, ఐదు బై రెండుగా రాసుకోవచ్చు కదా, ఇంటూ తొమ్మిది. ఓకేనా. రెండు ఒకటిలో రెండు ఫోర్ పాయింట్ ఫైవ్ ఓకేనా. ఐదు ఐదు ఇరవై ఐదు, ఐదు నాలుగు ఇరవై ప్లస్ రెండు ఇరవై రెండు అంటే ఎంతండి, 22.5. ఓకే. ఈ 22.5% అనేది ఏంటంటే వడ్డీ అండి. దేంట్లో వడ్డీ అండి, ఈ 3000 రూపాయలు అసలులో వడ్డీ అండి. ఓకేనా. అసలు ఎంత, 3000 రూపాయలు ఇంటూ 22.5% బై 100. ఓకేనా. ఇప్పుడు ఈ టూ జీరోస్కి ఈ టూ జీరోస్ పోతుందండి. ఓకేనా. ఈ జీరోకి ఈ పాయింట్కి పోతుందండి. అప్పుడు ఏమండి వస్తుందండి, మూడు ఐదు పదిహేను ఒకటి, మూడు రెళ్ళు ఆరు ఒకటి ఏడు, మూడు రెళ్ళు ఆరు. సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి సార్ అంటే 675 రూపాయలు వచ్చిందండి. ఓకేనా. ఈ విధంగా కాన్సెప్ట్ బేస్డ్ ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇది మనకి బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 68000 రూపాయలు సంవత్సరానికి 16.2/3% తొమ్మిది నెలల కాలానికి బారు వడ్డీ ఎంత అని అడగడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, బారు వడ్డీకి ఫార్ములా ఏంటండి, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి, పిటిఆర్ బై 100 అండి. ఓకేనా. ఇక్కడ అసలు ఎంతండి, 68000 అండి. ఓకేనా. అదేవిధంగా టీ టైం అంటే ఎంతండి, తొమ్మిది నెలలు అండి. ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు, పన్నెండు నెలలు. ఈ పన్నెండు నెలల్లో తొమ్మిది నెలలు అండి, అంటే మూడు మూడులు మూడు నాలుగులు. అంటే టీ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అండి, 3/4 రాసుకోవచ్చు. అదేవిధంగా ఆర్ అంటే ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16.2/3% అండి. ఓకేనా. ఈ 16.2/3 అంటే ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, 16.3 + 2 = 50/3 రాసుకోవచ్చుకో. ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిద్దామండి. అప్పుడు ఏమొస్తుందండి అసలు అంటే, 68000 × 3/4 × 50/3 ఓవరాల్గా 100. ఓకేనా. ఇప్పుడు ఈ 51 + 52 ఓకేనా. 2 1 2 34 ఈ మూడుకి, ఈ మూడుకి పోతుందండి. అప్పుడు ఏమొస్తుందండి, 4 1 4 8 32 4 5 20 2 0 2 0 ఏమొచ్చిందండి, 8500 రూపాయలు వచ్చిందండి. సో బార్ వడ్డీ ఎంత ఏంటి అసలు అంటే, 8500 రూపాయలు అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 10% బార్ వడ్డీతో 6880 రూపాయలు ఎంత కాలానికి 7224 రూపాయలు అవుతుంది అని అడగడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, ఇక్కడ మొత్తం ఎంతండి, 7224 రూపాయలు అండి. ఓకేనా. మొత్తం అంటే ఏంటండి, 7224 రూపాయలు అండి. ఇప్పుడు అసలు ఎంతండి, అసలు అంటే కేవలం పి 6880 రూపాయలు అండి. అంటే పి ఎంతండి అంటే 6880 రూపాయలు అండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ కావాలండి, కావాలండి. ఇంట్రెస్ట్ అంటే ఏంటండి అసలు అంటే, మొత్తం మైనస్ అసలండి. ఓకేనా. ఇప్పుడు మొత్తం ఎంతండి, 7224 రూపాయలు మైనస్ అసలు ఎంత, 6880 రూపాయలు అండి. ఓకేనా. ఈ 7224 రూపాయలు అండి, 6880 రూపాయలు తీస్తే ఎంత వస్తుందంటే, 4 4 3. ఓకేనా. ఇంట్రెస్ట్ ఎంత అండి అంటే, 344 రూపాయలు వచ్చిందండి. మనకి వడ్డీ రేట్ ఎంత అండి అంటే, 10% ఇచ్చారండి. ఆర్ అంటే ఎంత, 10%.
ఓకేనా. మనకు ఇప్పుడు ఫార్ములా ఉంది ఏంటి అంటే ఇంట్రెస్ట్ కి PTR by 100 ఓకేనా. ఇందులోని మనకి ఈ వాల్యూస్ అనేవి దీంట్లో ప్రతిక్షేపిద్దామండి. ఏమొస్తుందని అంటే ఇంట్రెస్ట్ ఎంత 344 రూపాయలు ఈక్వల్ టు పి అంటే ఎంత అసలు 6880 రూపాయలు ఇంటూ టైం ఎంత అండి మనకి తెలియదు కాబట్టి టీ ప్లేస్లో అలగేసుకుంటామండి. ఆర్ అంటే ఎంత 10% అండి బై 100 ఓకేనా. ఇప్పుడు ఈ 100 అనేది ఈక్వల్ టు ఇటుకేసి పంపిస్తామండి. ఏమొస్తుందండి 344 ఇంటూ 100 ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే ఇటుకేసి పంపిస్తామండి. అప్పుడు ఏమొస్తుంది అంటే 6880 ఇంటూ 10 ఇక్కడ టీ ఉంటుందండి ఓకేనా. ఈ జీరోకి ఈ జీరో పోతుందండి, ఈ జీరోకి ఈ జీరో పోతుందండి. 344 ఒకట్లో 344 రెండండి. సో టీ అంటే ఎంత వచ్చిందంటే 1/2 వచ్చింది. 1/2 అంటే దానికి అర్థం ఏంటంటే 6 నెలలండి ఓకేనా. ఈ విధంగా బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకు ఎప్పుడు కూడా అసలు మీద మాత్రమే వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తామండి. అసలు ఎంత ఇచ్చారండి మనకి 6880 రూపాయలండి ఓకేనా. ఈ అసలు మీద వడ్డీ ఎంత వచ్చిందండి 344 రూపాయలు వచ్చిందండి. 344 రూపాయలు వచ్చిందండి ఇంటూ 100 వేసుకుంటామండి బయట చేసండి. మనకి ఏ వాల్యూ అయితే కనుక్కోమంటున్నాడో దాన్ని అయితే మాత్రం బయట వేస్తామండి. ఇక్కడ మనకి ఏం అడిగాడండి కాలం అడిగాడండి. సో ఈ టీ అనేది ఏంటంటే బయట వేసుకుంటామండి. ఇక్కడ టీ వస్తే ఇక్కడ మనకి ఆర్ వస్తుందండి. ఒకవేళ ఇక్కడ టీ వస్తే ఇక్కడ ఆర్ వస్తుందండి ఓకేనా. ఆర్ అంటే ఎంత 10% అండి ఓకేనా. ఈ జీరోకి ఈ జీరో పోతుందండి, ఈ జీరోకి ఈ జీరో పోతుందండి. 344 ఒకటి రెండండి ఓకేనా. 1/2ని ఏ విధంగా రాసుకోవచ్చండి 6 నెలలుగా రాసుకోవచ్చండి. అంటే టైం ఎంత అంటే 6 నెలలండి. ఈ విధంగా మన కాన్సెప్ట్ బేస్డ్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇది బేసిక్ మెథడ్ అండి, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్ అండి. ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారు వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం నేర్చుకుందామండి. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. అసలు 4015% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల్లో ఎంత బారు వడ్డీ వస్తుందని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ముందు సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే PTR బై 100 అండి ఓకేనా. ఇక్కడ పి అంటే ఎంత అంటే 4000 అండి, పి అంటే 4000 అండ్ టీ అంటే టైం ఎంత అండి 5 ఇయర్స్ అండి ఇచ్చాడు. సో 5 ఇయర్స్ అండ్ ఆర్ అంటే ఎంత అంటే వడ్డీ రేటు ఎంత వస్తుందంటే 15% వస్తుందండి ఓకేనా. ఈ వాల్యూస్ అనేవి ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దామండి. ఏమొస్తుంది అప్పుడు 4000 × 5 × 15 / 100 అండి. ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ పోతుందండి ఓకేనా. 15 × 5 = 75, 75 × 4 = 300, 0 కి 0 మొత్తం 3000 ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3000 అవుతుందండి. ఇది మనకి బేసిక్ మెథడ్ అండి. ఇదే ప్రాబ్లం మన కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకి ఎంత పర్సంటేజ్ ఇచ్చారండి 15% వడ్డీ రేట్ అండి ఓకేనా. ఆర్ ఎంత 15%. ఈ 15%ని ఏ విధంగా రాసుకోవచ్చండి 15/100గా రాసుకోవచ్చు కదా ఓకేనా. ఇక్కడ ఈ 5 × 3 = 5 = 22 అంటే 3/20 వస్తుందండి. ఈ 20 అనేది అసలండి, ఇది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుందండి. అదేవిధంగా ఈ 3 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అండి ఓకేనా. అంటే దీనికి అర్థం ఏంటంటే 1 సంవత్సరానికి 20 అసలు మీద 3 వడ్డీ వస్తుందండి అంటే ఓకేనా. 1 సంవత్సరానికి వడ్డీ ఎంత 3. అదేవిధంగా మరి ఎన్ని సంవత్సరాలకి అండి వడ్డీ ఇచ్చారు 5 సంవత్సరాలకి ఇచ్చారండి ఓకేనా. అలాగైతే 5 సంవత్సరాలకి ఎంత అండి అసలు అంటే 3 × 5 ఎంత వస్తుంది 15 వస్తుందండి ఓకేనా. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 20 యూనిట్స్ అనేది అసలు ఎంత ఇచ్చాడు 4000 ఇచ్చాడండి. సో ఈ 20 యూనిట్స్ 4000 అయితే మనకి 15 యూనిట్స్ వాల్యూ ఎంత ఓకేనా. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఏమొస్తుందంటే 4000 × 15/20 అండి ఓకేనా. 21 × 22 15 × 30 2 జీరోస్కి 2 జీరో మొత్తం 3000 అండి వడ్డీ. ఇది మనకి కాన్సెప్ట్ బేస్డ్గా ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇదే ప్రాబ్లం మనం షార్ట్కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే T × R అండి ఓకేనా. ఇక టైం ఎంత ఇచ్చారండి మనకి 5 సంవత్సరాలు ఇచ్చారండి. అదేవిధంగా ఆర్ అంటే ఎంత 15 ఇచ్చారండి
ఓకేనా, ఐదు పదిహేను ఎంత, డెబ్బై ఐదు. సో ఈ డెబ్బై ఐదు పర్సెంటేజ్ ఏంటి, వడ్డీ అండి. ఓకేనా, మనకి 100% అసలు అయితే ఈ అసలు ఎంత, 4000. మనకి ఇంట్రెస్ట్ ఎంత, 75%, ఎంత దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తాం, ఏమొస్తుంది, 4000 × 75/100. ఓకేనా, ఈ 20స్కి ఈ 20 పోతుందండి. ఓకేనా, 4 × 75 ఎంత, 300, 0 కి 0, వడ్డీ ఎంత, 3000 అండి. ఇది మనకి బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్, ఇది మనకి షార్ట్కట్ మెథడ్ అండి. ఈ విధంగా మన ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యక్తి 8000 అప్పు తీసుకొని 10% వడ్డీ రేటుతో 9 నెలల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవాలని అడగడండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి అనంటే, PTR/100 అండి. ఓకేనా, ఇక్కడ P అంటే అసలు ఎంతండి, 8000 రూపాయలు అండి. అదేవిధంగా టైం ఎంతండి, 9 నెలలు అండి. ఈ 9 నెలల్ని ఏ విధంగా రాసుకోవచ్చండి, ఎప్పుడు కూడా వడ్డీ 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఈ 9 నెలల్ని 1 ఇయర్కి ఈక్వల్ చేస్తామండి. అప్పుడు ఏమవుతుందండి అంటే 9/12 వస్తుందండి, ఎందుకంటే 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి. ఇప్పుడు 3 3లో 3 4లో అంటే ఈ టీ ప్లేస్లో ఏం వేసుకోవచ్చండి, 3/4 వేసుకోవచ్చండి. ఓకేనా, ఇప్పుడు అదేవిధంగా ఆర్ అంటే ఎంతండి, 10% అండి. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిద్దామండి. ఏమొస్తుంది, 8000 × 3/4 × 10/100 అండి. ఓకేనా, ఈ 20స్కి ఈ 20 పోతుందండి, 4 20 అండి, 3 20 60, 10 600, వడ్డీ ఎంత అంటే 600 రూపాయలు అండి. ఈ విధంగా బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, మనకి ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి, 10% ఇచ్చారండి, 10%. ఈ 10% ఏ విధంగా రాసుకోవచ్చు, 10/100గా రాసుకోవచ్చండి. ఈ 0కి 0 పోతుంది, అంటే 1/10 వస్తుందండి. ఇక్కడ 1/10లోని ఈ 10 అంటే ఏంటండి, అసలు 1 అంటే ఏంటండి అసలు అంటే ఇంట్రెస్ట్ అవుతుందండి. అయితే మనకి ఈ 10 యూనిట్స్ వాల్యూ ఎంత అండి అసలు అంటే, మొత్తం అసలు 8000 అండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే 1 ఇయర్కి 1 యూనిట్ అవుతుందండి. మరి మనకి 8 నెలలకి ఇచ్చారండి, 9 నెలలకి ఇచ్చారండి. ఈ 9 నెలలు ఏ విధంగా రాసుకోవచ్చాను అసలు అంటే, 3/4గా రాసుకుంటాం కదా, ఎందుకంటే ఇక్కడ టైం 3/4 కదా. ఈ 3/4 టైంకి ఎంత, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి, అంటే 8000 × 3/4/10. ఈ 0కి 0 పోతుందండి, 4 1లో 4 2 వందలు, 3 2 వందల్లో 600 రూపాయలు అండి. ఓకేనా, ఇది మనకి వడ్డీ ఎంత, 600 రూపాయలు అండి. కాన్సెప్ట్ బేస్డ్గా ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తామండి, ఇదే ప్రాబ్లం మనం షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములేటి T×R అండి. ఓకేనా, టీ అంటే ఎంత ఇచ్చారండి, 9 నెలలు ఇచ్చారండి. అంటే ఈ 9 నెలల్ని ఇయర్గా మార్చుకుంటే ఏమవుతుందండి, 9/12 అవుతుందండి, అంటే 3/4. అదేవిధంగా ఆర్ అంటే ఎంత, 10% అండి. ఈ 10%ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, 10/100గా రాసుకోవచ్చు కదా, ఈ 0కి 0 పోతుందండి. ఓకేనా, ఫైనల్గా ఏమవుతుంది, 3/40 అవుతుందండి. ఓకేనా, ఈ 40 అనేది ఏంటంటే అసలు, ఈ 3 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అవుతుందండి. ఈ అసలు ఎంత అంటే, ఈ 40 యూనిట్స్ వాల్యూ 8000 అండి. ఇప్పుడు ఈ 3 యూనిట్ల వాల్యూ ఎంత, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, ఏమవుతుంది, 8000 × 3/40 అండి, 0కి 0 పోతుందండి, 4 2 వందలు. ఓకేనా, 3 2 వందల 600 రూపాయలు అండి. సో దీని యొక్క ఇంట్రెస్ట్ ఎంత అంటే, 600 రూపాయలు అండి. ఇది బేసిక్ మెథడ్, ఇది కాన్సెప్ట్ మెథడ్, ఇది మనకి షార్ట్కట్ మెథడ్ అండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యక్తి 5000 రూపాయలు 5% వడ్డీకి పోస్ట్ ఆఫీస్లో వేసిన 5th January 2022 నుండి 31st May 2022 తీసివేస్తే ఎంత వడ్డీ వస్తుందని అడగానండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, ఇక్కడ మనకి ముందు టైం ఎన్ని రోజులు ఇచ్చారో మనం తెలుసుకుందామండి. ఓకేనా, ఇక్కడ జనవరి 5th నుండి ఎంతవరకు ఇచ్చారండి, మనకి 31st May వరకు ఇచ్చారండి. ఓకేనా, ఇక్కడ జనవరి నుండి మే వరకు ఎన్ని నెలలు ఉన్నాయో ఇవి ముందు చేసుకుంటామండి. ఓకేనా, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వస్తుందండి. ఓకేనా, జనవరిలోని మనకి
31 డేస్ వస్తాయండి. 31 డేస్ నుండి 5th నుండి స్టార్ట్ అయిన దశ అంటే మొదటి 4 రోజులు లేవండి. 5th నుండి కౌంట్ చేస్తామండి. అంటే 31 లో 4 తీస్తే ఎంత 27 వస్తుందండి. అదే విధంగా ఫిబ్రవరిలోని 28 డేస్ వస్తాయండి. ఎందుకంటే 2022 లీఫ్ ఇయర్ కాదు కాబట్టి, లీఫ్ ఇయర్ అయితే 29 డేస్ వస్తాయి. సో లీఫ్ ఇయర్ కాదు కాబట్టి 28 డేస్ కౌంట్ చేస్తామండి. అదేవిధంగా మార్చిలోని 31 డేస్ వస్తాయండి. ఏప్రిల్లోని మనకి 30 డేస్ వస్తాయండి. ఇక్కడ మేలోని యాక్చువల్ అయితే 31 డేస్ అండి, కానీ ఈ 31st తీసేస్తున్నారు. అంటే 1 డే మనం క్యాలిక్యులేట్ చేయమండి. సో టోటల్ 30 డేస్ అండి. నీటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అనేసి అంటే 9, 16, 6, 9, 11, 13, 14. సో టోటల్గా 146 డేస్ వస్తాయండి. సో టైం ఏంటి ఎంత అండి? 146 డేస్ అండి. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం సార్ అంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి? పి ఇంటూ టి ఇంటూ ఆర్ బై 100. ఇక్కడ పి అంటే ఎంత అండి? 5000 రూపాయలు అండి. టి అంటే ఎంత అండి మనకి? 146 డేస్. అదేవిధంగా ఆర్ అంటే ఎంత అండి మనకి? 5% అండి. ఈ వాల్యూస్ దీంట్లో ప్రతిక్షేపిద్దాం. ఏమొస్తుంది అంటే 5000 × 146 × 5/100. ఇప్పుడు 146ని 1 ఇయర్లో ఎంత భాగం? ఓకేనా, 365 డేస్లో ఎంత భాగం? మనకు ఎప్పుడు కూడా కాలం 1 ఇయర్కి అయితే మాత్రం కౌంట్ చేస్తామండి. అదేవిధంగా డేస్ ఇచ్చినట్లయితే 1 ఇయర్లో ఎన్ని డేస్ అని క్యాలిక్యులేట్ చేస్తామండి. అదేవిధంగా మంత్స్ ఇస్తే 1 ఇయర్లో ఎన్ని మంత్స్ అని క్యాలిక్యులేట్ చేస్తామండి. అదే ఇయర్స్ ఇస్తే డైరెక్ట్గా ఇయర్స్ చేస్తామండి. ఇక్కడ మనం డేస్ ఇచ్చారు కాబట్టి 1 ఇయర్లోని ఎంత అనేది మనం ఇక్కడ వేసుకుంటామండి. ఓకేనా, ఇక్కడ 2 జీరోస్కి ఈ 2 జీరో పోతుందండి. 5 1, 5 7, 5 3 అండి. ఓకేనా, 73 1, 73 2 అండి. సో 2 50లో 100. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అంటే 100 అండి. ఓకేనా, ఈ విధంగా బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే, మనకు వడ్డీ ఎంత ఇచ్చారండి? 5% ఇచ్చారండి. ఓకేనా, ఆరు ఇప్పుడు 5%. 5%ని ఏ విధంగా రాసుకోవచ్చు? 5/100గా రాసుకోవచ్చు అండి. 5 1, 5 20. ఈ 20 అనేది ఏంటంటే అసలు 1 అనేది ఏంటంటే వడ్డీ ఇంట్రెస్ట్ అండి. ఓకేనా, ఈ 20 యూనిట్స్ ఎంతండి? 5000 రూపాయలు అండి. ఎందుకంటే అసలు 5000 కదా. ఇక్కడ ఇంట్రెస్ట్ 1 అనేది ఏంటంటే 1 ఇయర్కి ఇంట్రెస్ట్ 1 యూనిట్ అవుతుందండి. మనకి ఇక్కడ టైం ఎంత ఇచ్చారండి? 146 డేస్ మాత్రం ఇచ్చారండి. ఈ 146 డేస్ అనేది 365 రోజుల్లో ఎంత అంటే 2/5 అండి. ఈ 2/5 టైంకి ఎంత వడ్డీ అంటే దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఏమొస్తుంది అంటే 5000 × 2/5/20 వేస్తామండి. ఓకేనా, 2 1, 2 10, 5 1, 5 1000, 0కి 0 పోతుందండి. ఏ మిగిలింది? 100 మిగిలిందండి. ఓకేనా, కాన్సెప్ట్ బేసిడ్కి ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మనం షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే టీ ఇంటూ ఆర్ అండి. ఓకేనా, ఇక్కడ టైం అంటే ఎంత ఇచ్చారండి? మనకి 2/5కి వేసుకోవచ్చుకో, 2/5 × ఆర్ అంటే ఎంతండి? 5%, అంటే 5/100గా వేసుకుంటామండి. ఓకేనా, 5/100. 5 1, 5 20, 2 1, 2 10, 10 × 5 50/1 అండి. ఇక్కడ 50 అనేది అసలు 1 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అండి. ఓకేనా, ఈ 50 యూనిట్స్ వాల్యూ 5000 రూపాయలు అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5000 × 1/50 అండి. 51లో 50 100లో. సో 100 రూపీస్ అనేది ఏంటంటే ఇంట్రెస్ట్. ఇది మనకి బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5000 రూపాయలు అప్పుగా తీసుకుని 12% వడ్డీ రేటుతో 73 రోజులకి ఎంత వడ్డీ చెల్లించాలని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటంటే P × T × R/100 అండి. ఇక్కడ P అంటే ఎంత? అసలు 5000 రూపాయలు అండి. అదేవిధంగా టీ అంటే ఎంత అండి? 73 రోజులు అండి. మనకు ఇప్పుడు కూడా ఈ టైం అనేది ఏంటంటే 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఓకేనా, అంటే ఈ 73 రోజులని 1 ఇయర్కి ఈక్వల్ చేస్తే ఎంత? సంవత్సరానికి 365 రోజులు అండి. అంటే 73 1, 73 5, అంటే ఈ టైం ప్లేస్ ఏం వేసుకోవచ్చు? 1/5 వేసుకోవచ్చు అండి. ఓకేనా, అదేవిధంగా ఆర్ వడ్డీ ఎంత అండి? 12% అండి. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిద్దామండి. ఏమొస్తుంది అప్పుడు? 5000 × టైం 1/5 × R 12/
హండ్రెడ్ అండి. ఓకేనా, ఈ 2 జీరోస్కి 2 జీరో పోతుందండి. 5 ఒకట్లో 5 10లు 10 × 12 120. వడ్డీ ఎంత అయింది అంటే 120 రూపాయలండి. బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఇదే ప్రాబ్లం మనం షార్ట్కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, టీ ఇంటూ ఆర్ అండి. ఓకేనా, ఇక టైం ఎంత ఇచ్చారు, 73 రోజులకి ఇచ్చారండి. ఓకేనా, ఈ 73 రోజుల్ని 1 ఇయర్కి ఈక్వల్ చేసుకుంటే ఎంత వస్తుంది అంటే 365 రోజుల్లోని 73 రోజులు ఒక పార్ట్ అండి. అండ్ ఆర్ అంటే ఎంత అండి, 12%. అంటే ఈ 12ని ఏ విధంగా రాసుకోవచ్చు, 12/100గా రాసుకోవచ్చు. ఈ 73 ఒకట్లో 73 5లండి, 4 3లో 4 25లండి. ఓకేనా, ఇక్కడ ఏమొస్తుంది, 3/5 25లో 125. ఇక్కడ 125 అనేది ఏంటంటే అసలు, ఇక్కడ 3 అనేది ఏంటంటే అంటే ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ అసలు 125 యూనిట్స్ ఎంత ఏంటంటే 5000 రూపాయలండి. ఓకేనా, 5000 రూపాయలు 125 యూనిట్స్ అయితే మనకు ఎంత కావాలి, 3 యూనిట్స్ కావాలి. ఈ 3 అనేది ఇంట్రెస్ట్ కాబట్టి ఎంత క్రాస్ మల్టిప్లై చేస్తాం, ఏమొస్తుంది, 5000 × 3/125, 25 5 25 200. ఓకేనా, 5 ఒకట్లు 5 40లు, 3 40లు ఎంత, 120. ఇంట్రెస్ట్ ఎంత ఏంటంటే 120 రూపాయలండి. ఇది మనకి బేసిక్ మెథడ్, ఇది మనకి షార్ట్కట్ మెథడ్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యక్తి 11 మే 2022 నుండి 10 సెప్టెంబర్ 2022 రోజుల కాలానికి 5% వడ్డీతో 7300 రూపాయలు అప్పుకు అతను చెల్లించాల్సిన వడ్డీ ఎంత అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి అంటే, పీ ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100 అండి. ఓకేనా, ఇక్కడ అసలు పి అంటే ఎంత అండి, 7300 రూపాయలండి. అదేవిధంగా ఆర్ అంటే ఎంత, 5% అండి. అదేవిధంగా టీ టైం ఎంత అండి అంటే, 11 మే 2022 నుండి ఎంత, 10 సెప్టెంబర్ 2022 వరకు. ఈ 11 మే 2022 నుండి 10 సెప్టెంబర్ 2022 మధ్య కాలానికి మాత్రం తీసుకున్నారండి. ఇప్పుడు మనం రోజులు లెక్కేసుకుందామండి ఎన్ని వస్తాయో. ఇక్కడ ఏమేమి వస్తుందండి, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఉన్నాయండి. ఇక్కడ 11 మే నుండి అనుకున్నాడు కాబట్టి ఈ 11th కూడా కౌంట్ చేస్తామండి. మొత్తం ఎన్ని రోజులు ఉండి, మేలోని 21 డేస్, అదేవిధంగా జూన్లోని నుండి 30 డేస్, అదేవిధంగా జూలైలోని 31, ఆగస్ట్లోని 31, సెప్టెంబర్లో 2 రోజులండి, 10 రోజులండి. ఓకేనా, ఈ డేస్ అన్నీ కూడా కౌంట్ చేస్తే ఏమొస్తుంది అంటే 3 4 7 10 12, మొత్తం 123 రోజులండి. టైం ప్లేస్లోని 123 డేస్ వేస్తామండి. ఓకేనా, ఈ వాల్యూస్ అన్నీ కూడా దీంట్లో ప్రతిక్షేపిద్దాం. ఏమొస్తుంది అంటే 7300 × 5/123/100 × ఇక్కడ డేస్ అనేవి ఎప్పుడు కూడా 1 ఇయర్కి ఈక్వల్ చేసుకుంటామండి. ఓకేనా, అంటే 1 ఇయర్కి 365 డేస్కి గాను 123 డేస్కి మాత్రం మా అక్కడ వడ్డీకి తీసుకున్నాడండి. ఓకేనా, ఇప్పుడు ఈ 2 జీరోస్కి ఈ 3 జీరోస్ పోతుందండి, 73 ఒకట్లో 73 5లో, ఈ 5కి 5 పోతుందండి, మొత్తం 123 వస్తుందండి. దాని యొక్క ఇంట్రెస్ట్ ఎంత అంటే 123 అండి. ఇది బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఇదే ప్రాబ్లం మనం షార్ట్కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, టీ ఇంటూ ఆర్ అండి. ఇక్కడ ఆర్ అంటే ఎంత ఇచ్చారండి మనకి, 5% ఇచ్చారండి. ఈ 5%ని ఏ విధంగా రాసుకోవచ్చు, 5/100గా రాసుకోవచ్చు అండి. ఓకేనా, అదేవిధంగా మనకి టీ ఎంత ఇచ్చారండి, మనకి ఎన్ని రోజులు వచ్చాయి టోటల్గా, 123 డేస్ వచ్చాయండి, 123 డేస్ వచ్చాయి. దీన్ని 1 ఇయర్లోని ఎంత భాగమో అది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఓకేనా, టీ అంటే ఎంత, 123/365 × ఇక్కడ ఆర్ అంటే ఎంత, 5/100. ఓకేనా, 5 ఒకట్లో 5 7లో 5 3లు, ఇప్పుడు 123/73 × 100, 7300. ఇక్కడ పి అంటే అసలు, ఇక్కడ 123 అంటే ఇంట్రెస్ట్. ఓకేనా, ఇక్కడ అసలు మనకి ఎంత ఇచ్చారండి, 7300. ఇప్పుడు 7300కి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 123 అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యక్తి 17500 రూపాయలు 2 భాగాలుగా చేసి మొదటి భాగం 8% వడ్డీకి, రెండవ భాగం 6% వడ్డీకి ఇస్తే 2 భాగాల నుండి సమాన వడ్డీ వచ్చిన మొదటి భాగం నుండి ఎంత వడ్డీ వచ్చింది అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, 17500ని మనకి 2 భాగాలుగా చేశారంటండి. మొదటి భాగం మనం ఎక్స్ అనుకుంటామండి. ఓకేనా, అప్పుడు మనకి రెండవ భాగం ఎంత వస్తుంది, రెండవ భాగం మనకి ఈ 17500 - ఎక్స్ అవుతుందండి.
ఓకేనా మొదటి భాగం x అయితే ఈ 17500 అండి ఈ x ఇస్తే మనకి అది రెండవ భాగం అవుతుందండి అయితే ఇప్పుడు మనకి మొదటి భాగం 8% వడ్డీకి ఇచ్చారంటే అండి అంటే x into 8/100 ఓకేనా ఇప్పుడు రెండవ భాగం ఎంతకి ఇచ్చారు 6% వడ్డీకి ఇచ్చారంటే అండి అంటే ఈ 17500 మైనస్ x into 6/100 ఓకేనా ఇప్పుడు రెండింటిని కూడా ఈక్వల్ ఏం చేసామొస్తున్నాం అంటే రెండింటిని కూడా సమానమైన వడ్డీ వస్తుందంటే అండి ఓకే రెండింటిని కూడా సమానమైన వడ్డీ వస్తుంది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ 2 జీరోస్ కి ఈ 2 జీరో పోతుందండి ఏం మిగిలిందండి 8 x 8x ఈ 17500 6 6x ఓకేనా ఈ 6x అనేది ఈక్వల్ టు ఇటుకస్ పంపిస్తామండి అప్పుడు ప్లస్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే 14x అవుతుందండి 8 6 14x ఈక్వల్ టు 17500 6 అవుతుంది ఓకేనా ఇప్పుడు x ఈక్వల్ టు 17500 6/14 అండి 7 రెళ్ళు 14 7 5 35 2 0 2 0 అండి ఓకేనా 2 1 2 3 అండి ఓకేనా 3 2500 అంతే అండి 7500 రూపాయలు అండి ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది 7500 రూపాయలు వచ్చిందండి మనకి ఏం అడిగాడు మొదటి భాగం నుండి వచ్చిన వడ్డీ ఎంత అని అడిగాడండి ఇక్కడ x అంటే మొదటి భాగం ఓకే మొదటి భాగం అసలు 7500 రూపాయలు ఈ 7500 నుండి ఎంత భాగం వడ్డీ వచ్చింది అంటే 8% వడ్డీ వచ్చిందండి ఓకేనా ఈ 7500 8/100 అండి ఈ జీరోకి ఈ 2 జీరోస్ పోతుందండి ఏం మిగిలింది 8 5 4 7 56 4 60 మొత్తం ఎంత వచ్చిందని అంటే 600 రూపాయలు వడ్డీ వచ్చిందండి ఓకేనా ఈ విధంగా మనకి మొదటి భాగం నుండి ఎంత వడ్డీ వచ్చిందని అంటే 600 రూపాయలు మనకి వడ్డీ వచ్చిందండి ఈ విధంగా ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వ్యక్తి 15600 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాడు 10% వడ్డీ రేట్లో ప్రతి 2వ సంవత్సరం వడ్డీ అసలు కలుస్తుంది అయినా 4 సంవత్సరాల తర్వాత వడ్డీ ఎంత అని అడిగాడంటే ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ప్రతి 2 సంవత్సరాలకి కూడా ఆ వడ్డీ అనేది అసలు కలుస్తుంది అంటండి ఓకేనా ఈ 15600 రూపాయలు ఈ 10% వడ్డీ రేట్న 2 సంవత్సరాలకి ఎంత వడ్డీ వస్తుంది ముందు మనం క్యాలిక్యులేట్ చేస్తామండి 2 సంవత్సరాల తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఓకేనా ఇప్పుడు పీటీఆర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి పీటీఆర్ బై 100 అండి ఇక్కడ అసలు ఎంత అండి 15600 రూపాయలు అండి అండ్ టైం ఎంత 2 సంవత్సరాలు అండి అండ్ ఆర్ 10% వడ్డీ అండి బై 100 ఈ జీరోకి ఈ జీరో పోతుంది ఈ జీరోకి ఈ జీరో పోతుందండి ఇప్పుడు ఏం మిగిలిందండి అంటే 2 జీరోస్కి 2 జీరో 2 6లు 12 2 5లు 11 2 1లు 2 3 మొత్తం వడ్డీ 2 సంవత్సరాల తర్వాత ఎంత వచ్చింది అంటే 3120 రూపాయలు వచ్చిందండి ప్రతి 2 సంవత్సరాల తర్వాత వడ్డీ అనేది ఏంటంటే అసలు కలుస్తుంది అంటండి ఓకేనా ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత వడ్డీ ఇది వచ్చింది కదా ఈ వడ్డీ అనేది ఏంటంటే అసలు కలుపుతామండి 2 సంవత్సరాల తర్వాత అసలు ఎంత అండి 15600 రూపాయలు ప్లస్ 3120 రూపాయలు అండి ఈ రెండింటిని కూడా కలిపితే ఎంత వస్తుందండి అంటే 0 0 2 7 18 సో టోటల్గా ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత అసలు ఎంత 18720 రూపాయలు అండి ఓకేనా ఈ 18720 రూపాయలకి 2 సంవత్సరాల తర్వాత వచ్చిన వడ్డీ ఎంత అండి ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తామండి తర్వాత 2 సంవత్సరాల వడ్డీ ఎంత అంటే పి అంటే ఎంత 18720 రూపాయలు టైం ఎంత 2 సంవత్సరాలు వడ్డీ ఎంత 10% / 100 జీరోకి జీరో పోతుంది ఈ జీరోకి ఈ జీరో పోతుంది 2 ఏళ్ళు 4 2 ఏళ్ళు 14 2 ఏళ్ళు 16 1 17 1 2 1 2 1 3 సో 2 సంవత్సరాల తర్వాత వడ్డీ ఎంత 3744 రూపాయలు అండి మనకి ఏం అడిగాడండి ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత వడ్డీ ఎంత అని అడిగాడండి 4 సంవత్సరాల తర్వాత వడ్డీ ఎంత అంటే మొదట 2 సంవత్సరాల తర్వాత 3120 రూపాయలు ప్లస్ తర్వాత 2 సంవత్సరాలకి ఎంత వచ్చింది 3744 రూపాయలు అండి ఓకేనా మొదటి 2 సంవత్సరాలకి ఇది తర్వాత 2 సంవత్సరాలకి ఇది మొత్తం 4 సంవత్సరాల తర్వాత వడ్డీ ఎంత అంటే ఈ రెండింటిని కూడా కలుపుతామండి ఎంత వస్తుంది అంటే 4 6 8 6 సో 4 సంవత్సరాల తర్వాత వడ్డీ ఎంత అంటే 6864 రూపాయలు అండి ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తామండి ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం అసలు కొంత వడ్డీ రేట్ చొప్పున కొంతకాలానికి ఒక వ్యక్తి వడ్డీ కడుతున్నాడు
అయితే అసలు 20% పెంచి వడ్డీ 2/3 చేసి కాలం 6/5 చేసిన వడ్డీ 2400 అయితే మొదట కట్టిన బారు వడ్డీ ఎంత అని అడగడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఇక్కడ అసలు ఇవ్వలేదు అండ్ టైం ఇవ్వలేదు అండ్ వడ్డీ రేట్ ఇవ్వలేదు. సో ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఏమిటి పి వేసుకుంటాం అండ్ టైంకి ఏమి వేసుకుంటాం అని అంటే టీ వేసుకుంటాం అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఏమి వేసుకుంటాం ఆర్ వేసుకుంటాం. ఓకేనా. ఈ మూడింటికి సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. ఓకేనా. మొదట తన వడ్డీ అంతా పీటీఆర్ బై 100 అయితే మనకి ఏమిచ్చారండి అసలు 20% పెంచారంటండి. ఈ 20% పెంచితే అసలు 100 అనుకుంటామండి. ఈ 100లోని 20% పెంచితే 120 అవుతుందండి. 0కి 0 పోతుందండి. 2 ఆర్ల 2 5ల ఎంత వస్తుందండి 6/5 అంటే ఇక్కడ పి అంటే ఎంత ఏంటి 6/5 అవుతుందండి. ఓకేనా. పి 6/5 అసలు. అండ్ అదేవిధంగా టీ అండి టీ ఎంత చేశారు కాలం 6/5 వన్స్ చేశారంటండి. ఓకేనా. 6/5 వన్స్ చేశారు ఇంటూ ఆర్ ఎంత చేశారండి మనకి 2/3 చేశారంటండి. అంటే 2/3 ఆర్ చేశారు బై 100. సో ప్రస్తుతానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఎంత వస్తుందండి. దీని సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత కొడుతున్నాడు అని అంటే 2400 రూపాయలు కొడుతున్నాడండి. ఓకేనా. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలని అంటే ఇక్కడ పి ఇలాగ వదిలేస్తాం అండ్ టీ ఇలాగ వదిలేస్తాం అండ్ ఆర్ ఇలాగ వదిలేస్తామండి బై 100 ఎంత 2400 రూపాయలు. ఈ 6/5 అనేది ఈక్వల్ టు అడ్రస్ పంపిస్తామండి. అప్పుడు ఏమవుతుందండి 5/6 అవుతుంది. అండ్ ఈ 6/5 ఈక్వల్ టు అడ్రస్ పంపిస్తే ఏమవుతుందండి 5/6 అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ 2/3 అడ్రస్ పంపిస్తే ఏమవుతుందండి 3/2 అవుతుందండి. ఓకేనా. 6 4లు ఓకేనా. అండ్ 2 రెల్లు అండ్ 3 రెల్లు ఈ టూకి పోతుంది. ఎంత వచ్చింది అండి 100 and 5 into 5 25 అంటే 25 into 100 ఎంత వస్తుంది 2500 రూపాయలు వస్తుందండి. అంటే మొదట అతను కట్టిన వడ్డీ ఎంత ఏంటి అంటే పీటీఆర్ బై 100 ఎంత 2500 రూపాయలు అండి. ఓకేనా. ఈ పీటీఆర్ బై 100 ఈ పీటీఆర్ బై 100 ఎంత 2500 రూపాయలు. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. అసలు లేదా ప్రిన్సిపల్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు దాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుంటామండి. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 2 సంవత్సరాల కాలంలో 8% వడ్డీ రేటుతో 640 రూపాయలు వడ్డీ చెల్లించను అయినా అసలు ఎంత అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి పీటీఆర్ బై 100 అండి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏం అడిగాడండి అంటే అసలు అడిగాడండి. అసలు అంటే ఇక్కడ ప్రిన్సిపల్ వస్తుందండి. ఓకేనా. ఈ ప్రిన్సిపల్ ఇటుకాసం నుంచి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఈ 100 ఇక్కడ డివైడ్ చేస్తుంది ఇటుకాసం వస్తే గుణిస్తుందండి 100. ఓకేనా. ఇక టీ ఇంటూ ఆర్ ఇటుకాసం వస్తే భాగిస్తాయి. ఓకేనా. ఇప్పుడు వీటిలోని ఇచ్చినవి ప్రతిక్షేపిద్దామండి. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 640 ఇంటూ 100. టైం ఎంత ఇచ్చాడు మనకి 2 సంవత్సరాల కాలం అని ఇచ్చాడండి 2 సంవత్సరాల కాలం. అండ్ ఆర్ వడ్డీ అంట 8% అండి. ఓకేనా. 8/1 = 8 8 64 0కి 0 2/1 = 2 40 40 × 100 = 4000. సో దాని యొక్క అసలు ఎంత ఏంటి అంటే 4000 అండి. బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేసి అంటే టీ ఇంటూ ఆర్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఓకేనా. టీ అంటే ఎంత 2 సంవత్సరాలు అండ్ ఆర్ అంటే ఎంత 8% అండి. ఓకేనా. 2 × 8 = 16% ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అనేసి అంటే 16% అండి. ఈ 16% వాల్యూ ఎంత అనేసి అంటే 640 రూపాయలు అండి. ఓకేనా. 640 రూపాయలు అయితే మనకి 100% వాల్యూ ఎంత దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం ఏమొస్తుంది 640 × 100/16 అండి. 16 1/16 4 40 × 100 = 4000. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా మనం సాల్వ్ చేస్తాం. ఇదే ప్రాబ్లం మనం షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకి 8% వడ్డీ రేట్ ఇచ్చారండి. అంటే సంవత్సరానికి 8% ఈ 8% ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 8/100గా రాసుకోవచ్చు. ఓకేనా. 4 రెళ్ళ 4 25లు ఇక్కడ 2 అనేది ఏంటి అండి అంటే ఇంట్రెస్ట్ అండి.
అండ్ 25 అంటే ఏంటంటే ప్రిన్సిపల్ అండి. సంవత్సరానికి ఈ రెండు అనేది ఏంటంటే మనకి వడ్డీ వస్తుంది. మనకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 2 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే 2 × 2 మొత్తం ఎంత? 4 వస్తుంది. ఈ 4 వాల్యూ ఇంట్రెస్ట్ అండి. అండ్ అదేవిధంగా ఈ 25 యూనిట్స్ వాల్యూ ఎంత అంటే అసలు. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఈ 4 యూనిట్స్ వాల్యూ వడ్డీ ఎంత? 640 రూపాయలు. అయితే మనకి 25 యూనిట్స్ వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఏమొస్తుంది? 640 × 25/4 అండి. 4 × 1 = 4, 16. ఓకేనా? 25 × 16 ఎంత అయినా అంటే 400 వస్తుందండి. అండ్ 0 కి 0. సో ఎంత అండి అసలు అంటే 4000 రూపీస్ అండి. ఇది మనకి బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యక్తి బ్యాంకు నుండి 12% పర్ యానం వడ్డీతో కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. 3 సంవత్సరాల చివర వడ్డీ 5400 రూపాయలు చెల్లించిన తీసుకున్న అసలు ఎంత అడగాలండి? ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి? PTR/100. మనకి ఏం అడిగాడు అంటే అసలు ఎంత అని అడిగాడు. అసలు అంటే ఏంటి? ప్రిన్సిపల్. ఇప్పుడు ఈ 100ని ఇటుగా పంపిస్తాం. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100/ ఇక టీఆర్ అనేది ఇటువైపు పంపిస్తే భాగిస్తుంది. ఓకేనా? ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత కట్టండి అంటే 5400 రూపాయలు కట్టాడండి. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 5400 రూపాయలు ఇంటూ 100/ టైం. ఎన్ని సంవత్సరాలు కట్టాడండి? 3 సంవత్సరాలు కట్టాడండి. ఓకేనా? అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి అంటే 12% అండి. అయితే ఇప్పుడు ఏంటి? 6/2 = 6/9, 3/1 = 3/3, 2/1 = 2/50, 3/50 ఎంత? 150. ఈ 2 0 కి 2 0 వస్తుందండి. సో అతను తీసుకున్న అసలు ఎంత అంటే 15000 రూపాయలు. బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే T×R అండి. ఓకేనా? ఇక్కడ టైం ఎంత అండి అంటే 3 సంవత్సరాలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 12%. 3×12 = 36. ఈ 36% అనేది ఏంటంటే ఇంట్రెస్ట్. ఓకేనా? ఈ 36% అంటే ఎంత కట్టాడండి? 5400 రూపాయలు. మనకి 100% అంటే ప్రిన్సిపల్ ఎంత? దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే 5400 రూపాయలు ఇంటూ 100/36 అండి. 6/6 = 6/9. ఓకేనా? 6/1 = 6/15, 0/0. ఓకేనా? 150 × 2 0 = 2 0. అతను తీసుకున్న అసలు ఎంత ఏం చేస్తాడంటే 15000 రూపాయలు అండి. ఈ విధంగా కాన్సెప్ట్ బేస్డ్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇదే ప్రాబ్లం మనం షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకి తీసుకున్న వడ్డీ ఎంత ఏం చేస్తామంటే 12% పెర్ యానం అండి. అంటే 12% అంటే 12/100. ఇక్కడ 12 అనేది ఏంటి ఏం చేస్తానంటే ఇంట్రెస్ట్. ఈ 100 అనేది ఏంటంటే ప్రిన్సిపల్. ఓకేనా? ఇప్పుడు 4×3 = 4/25 అంటే సంవత్సరానికి అతనికి వడ్డీ ఎంత? 3 యూనిట్స్. అంటే మనకి ఎన్ని సంవత్సరాలు కట్టాడంటే 3 సంవత్సరాలకి అండి తీసుకున్నాను. 3×3 ఎంత? 9. ఈ 9 యూనిట్స్ అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ పే చేసేది. అయితే ఈ 25 యూనిట్స్ అసలు ఎంత అని అడిగాడండి. 9 యూనిట్స్ ఎంత? 5400 రూపాయలు. అయితే 25 యూనిట్స్ వాల్యూ ఎంత? దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. చేస్తే ఏమొస్తుందంటే 5400 రూపాయలు 25/9 వస్తుందండి. ఓకేనా? 9/1 = 9/6. ఓకేనా? 25/6 ఎంత అంటే 150 వస్తుందండి. 150 × 2 0 = 2 0 వస్తుంది. అతను తీసుకున్న అసలు ఎంత అంటే 15000 రూపాయలు అండి. ఇది మనకి బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యక్తి కొంత సొమ్మును 3 సంవత్సరాలకు అప్పు తీసుకున్నాడు. వడ్డీ రేటు 4% పెంచడం ద్వారా 600 రూపాయలు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. అయినా అసలు ఎంత సరిగడండి? ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి? PTR/100. ఓకేనా? మనకి ఏం అడిగాడు? అసలు ఎంత అడిగాడండి. సో ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100/T×R. ఓకేనా? ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పెంచడం ద్వారా ఎంత కట్టాడు?
అంటే ఇక్కడ 4% పెంచడం ద్వారా ఎంత కట్టడం ఎక్స్ట్రాగా 600 రూపాయలు ఎక్కువ కట్టడంటండి. అంటే ఈ 600 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టడం ఇంటూ 100 ఓకేనా. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి అండి. సో ఎంత వడ్డీ రేటు పెంచడం ద్వారా అని అంటే 4% ఎక్స్ట్రా పెంచడం ద్వారా అండి. ఓకేనా. ఈ 4% ఎక్స్ట్రా పెంచడం ద్వారా 3 సంవత్సరాలకి 600 రూపాయలు ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టాలి. అయితే ఇప్పుడు మనకి 3 1 3 20 4 1 4 5 జీరోకి జీరో వస్తుందండి. సో 50 × 100 ఎంత వచ్చిందంటే 5000 రూపీస్ వచ్చిందండి. ఓకేనా. అసలు ఎంత? 5000 రూపీస్. ఇది మనకి బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకి టీ ఇంటూ ఆర్ అంటే మనకి టైము ఇంటూ వడ్డీ ఎంత వస్తుందని అంటే ఇంట్రెస్ట్ వస్తుందండి. ఓకేనా. టైం ఎంత? 3 సంవత్సరాలు. అండ్ వడ్డీ ఎంత ఇండియన్స్ అంటే 4% పెంచడం ద్వారా 3 సంవత్సరాలకి 4% వడ్డీ పెంచడం ద్వారా ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇండియన్స్ అంటే 600 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చిందండి. ఓకేనా. 3 × 4 = 12% అంటే ఈ 12% వాల్యూ ఎంత అంటే 600 రూపీస్ అండి. మనకి 100% వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 600 × 100/12 12 1 12 5 0 0. సో 50 2 0 2 0. సో 5000 రూపీస్ అనేది అసలండి. ఈ విధంగా కాన్సెప్ట్ బేస్డ్ ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇదే ప్రాబ్లం మనం షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకి వడ్డీ రేటు ఎంత పెంచారండి సంవత్సరానికి అంటే 4% పెంచారండి. ఓకేనా. ఆర్ ఎంత? 4% ఎక్స్ట్రా పెంచాడు. ఈ 4% అంటే 4/100 4 1 4 25 అంటే ఈ 1 యూనిట్ అనేది ఏంటంటే ఇంట్రెస్ట్. ఈ 25 యూనిట్స్ అనేది ఏంటంటే ప్రిన్సిపల్. సంవత్సరానికి 1 యూనిట్ అయితే మనకి ఎన్ని సంవత్సరాలండి? మొత్తం 3 సంవత్సరాలండి. ఓకేనా. 3 × 1 అంటే 3 యూనిట్లు. ఓకేనా. ఈ 3 యూనిట్లు ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్. అయితే ఈ 3 యూనిట్లు ఇంట్రెస్ట్ ఎంత అండి అంటే 600 రూపాయలు అండి. అయితే మనకి 25 యూనిట్స్ వాల్యూ ఎంత? ఈ 25 యూనిట్స్ వాల్యూ ఎంత? దీని క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 600 × 25/3 3 1 3 20. ఓకేనా. 20 0 0 × 25 2 25 2 0 2 0. సో ఎంత ఏంటంటే 5000 రూపీస్ అండి. ఇది మనకి బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి. ఈ విధంగా ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వడ్డీ రేటు 5% తగ్గడం ద్వారా 4 సంవత్సరాల కాలానికి 100 రూపీస్ తక్కువగా కట్టిన అసలు ఎంత అని అడగండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే మనకి ఇక్కడ ప్రిన్సిపల్కి ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100/T × R వస్తుందండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత తక్కువ కట్టాలి అని అంటే 100 రూపీస్ అండి. 100 × 100. ఓకేనా. టైం ఎంత ఇచ్చారండి అంటే 4 సంవత్సరాల కాలం ఇచ్చారండి. 4 × R వడ్డీ రేట్ ఎంత అయినా అంటే 5% తగ్గడిందండి. ఓకేనా. ఈ 5% తగ్గింది. ఈ 5% తగ్గడం ద్వారా మనకి 4 సంవత్సరాల కాలానికి 100 రూపాయలు తక్కువగా కట్టాడంటండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందని అంటే 5 × 100 = 500 రూపీస్ అండి. సో దీని యొక్క అసలు ఎంత అయినా అంటే 500 రూపీస్ అండి. బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇదే ప్రాబ్లం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకి T × R సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఒకనా టైం ఎంత ఇచ్చాడు? 4 సంవత్సరాలు. ఆర్ అంటే 5% తగ్గడం ద్వారా వడ్డీ రేటు. ఓకేనా. 5% తగ్గడం ద్వారా ఎంత వచ్చింది? 4 5 20. ఈ 20% అనేది ఏంటంటే వడ్డీ అండి. ఈ వడ్డీ ఈ 20% ఎంత? 100 రూపీస్. అయితే మనకి 100% వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 100 × 100/20 5 × 100 = 500. ఓకేనా. ఈ 500 అనేది అసలు కాన్సెప్ట్ బేస్డ్గా ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇదే ప్రాబ్లం మనం షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే
मन की रेट एंत 5% इच्छी 5% అంటే ఏంటంటే 5/100 రాసుకోవచ్చు 5/1/20 20 అనేది ఏంటంటే ప్రిన్సిపల్ 1 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ ఈ 1 అనే యూనిట్ ఏంటంటే ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఒక సంవత్సరానికి వడ్డీ ఒక యూనిట్ అయితే మనకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు 4 సంవత్సరాలు కాలమిచ్చాడు అంటే 4 × 1 = 4 యూనిట్స్ ఈ 4 యూనిట్స్ వాల్యూ ఇంట్రెస్ట్ అయితే మనకి 20 యూనిట్స్ వాల్యూ ఎంత ప్రిన్సిపల్ అవుతుంది ఈ 4 యూనిట్స్ వాల్యూ మనకి ఎంత 100 రూపీస్ అయితే మనకి 20 యూనిట్స్ వాల్యూ ఎంత దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తాం 100 × 20/4 5 × 100 = 500 సో దాని యొక్క అసలు ప్రిన్సిపల్ ఎంత అంటే 500 రూపీస్ ఇది మనకి బేసిక్ మెథడ్ ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్ ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వ్యక్తి కొంత సొమ్మును ఒక సంవత్సర కాలానికి అప్పుగా తీసుకున్నాడు వడ్డీ రేటు 10% నుండి 12% పెరగడం వలన 1200 రూపాయలు ఎక్కువ కట్టవలసి వచ్చింది అయినా అసలు ఎంత అడగడండి ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామని చూడంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే PTR/100 మనకి ఏం అడిగాడు అసలు అడిగాడు కదా PSI×100/TR అండి ఓకేనా ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఎక్కువ కట్టాడు 1200 రూపాయలు ఎక్కువ కట్టాడు అండి 1200 రూపాయలు ఎక్కువ కట్టాడు × 100/టైమ్ ఎంత అయింది 1 సంవత్సర కాలమేండి సో 1 ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నుండి ఎంత పెరిగిందంటే 10 నుండి 12 పెరిగిందండి అంటే దాని డిఫరెన్స్ ఎంత అండి 2% అండి ఓకేనా ఈ 2% ఇక్కడ వేస్తామండి 2×1 = 6 20 20×20 మొత్తం ఎంత ఏంటంటే 60,000 అసలు అండి ఇది మనకి బేసిక్ మెథడ్ అండి ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత అండి మనం తెలుసుకుందామండి ఓకేనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత 12%-10% అండి ఓకేనా వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 2% అసలు ఎక్స్ అనుకుంటాం అయితే ఈ అసల్లో 2% ఎంత ఏం చేస్తానంటే 1200 రూపాయలు అండి ఓకేనా అంటే X×2/100 = 1200 రూపాయలు సో 2X = ఈ 100ని అటుకాసి పంపిస్తామండి 1200 × 100 అవుతుంది 2×1 = 6 2×0 = 2 వచ్చింది మొత్తం 60,000 వచ్చిందండి దాని యొక్క అసలు ఎంత ఏం చేస్తానంటే 60,000 రూపాయలు అండి కాన్సెప్ట్ బేస్డ్గా ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తాం ఇదే ప్రాబ్లం మనం షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకి డిఫరెన్స్ ఎంత అండి 2% అండి ఓకేనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ 12% నుండి 10% తీస్తే ఎంత వస్తుంది 2% ఈ 2% వాల్యూ ఎంత 1200 రూపాయలు అండి ఓకేనా 1200 రూపాయలు అయితే మనకి 100% వాల్యూ ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం 1200 రూపాయలు × 100/2 2×1 = 2 సో 6 00 ఈ 2×0 = 20 పోతుంది 60,000 రూపాయలు అసలండి సో ఇది మనకి బేసిక్ మెథడ్ ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్ ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వ్యక్తి ఒక బ్యాంకులో 10% రేటుతో కొంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తాడు 4 సంవత్సరాల తర్వాత మొత్తం 770 రూపాయలు వచ్చిన అసలు ఎంత సరిగాడండి ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఇందులో మనకి ఏమి ఇచ్చారండి అంటే మొత్తం ఇచ్చారండి మొత్తం అంటే ఏంటండి ఏ ఎంత 770 రూపాయలు అండి అసలు పి అనుకుంటామండి పి మనం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటామండి ఓకేనా ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే A-P అంటే ఏమొస్తుందండి 770-X అవుతుందండి మనకి అసలుకి ఫార్ములా ఏంటండి అంటే PI×100/TR అండి ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి 770-X వచ్చిందండి × 100/టైమ్ ఎంత అండి మనకి 4 సంవత్సరాలు ఇచ్చారండి 4 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% అండి ఓకేనా ఈ 0×0 పోతుందండి 2×2 = 5 ఏమొస్తుంది 5×770-5X/2 వచ్చిందండి ఓకే అసలు ఎంత అండి ఎక్స్ అండి సో ఎక్స్ ఇక్కడ వేస్తాం ఈ 2 ఇటు కాసి
భాగిస్తుంది, ఇరవైకి వస్తే గుణిస్తుందండి. అంటే 2x ఈక్వల్ టు 5 × 770 − 5x. ఈ 5x ఇటుకస్ ఉంటే మైనస్, ఇటుకస్ వస్తే ప్లస్ అవుతుందండి. అంటే 5 + 2 = 7x. 7x ఈక్వల్ టు 5 × 770. ఇక్కడ ఎక్స్ ఏంటంటే మల్టిపుల్ చేస్తుంది, ఇటుకస్ వస్తే డివైడ్ చేస్తుందండి. 7 × 1 = 7 110. సో 5 × 10 = 550 వస్తుందండి. సో దాని యొక్క అసలు ఎంత అండి అసలు అంటే 550 రూపాయలు అండి. బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, మనం ముందే తెలుసుకున్నాం ఏంటంటే t × r ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఓకేనా, ఇక్కడ టైం ఎంత ఇచ్చారండి, 4 సంవత్సరాలు ఇచ్చారండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10%. ఇప్పుడు 4 × 10 = 40, అంటే ఈ 40% అనేది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఈ మొత్తం ఏంటండి అంటే అసలు ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అండి. అసలు మనకి 100% అనుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ 40% అండి. అంటే టోటల్గా 140% అనేది ఏంటంటే అసలు వస్తుందండి. ఈ 140% వాల్యూ ఎంత అంటే 770 రూపాయలండి. 770 రూపాయలు మనకి 100% వాల్యూ కావాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, ఏమొస్తుంది 770 × 100/140. 7 20 7 110. ఈ 0కి ఈ 0 పోతుందండి, 2 × 1 = 2, 5.5 వస్తుందండి. సో 5.5 × 100 = 550 అవుతుందండి. సో దీని యొక్క అసలు ఎంత ఏం చేస్తున్నాయి అంటే 550 రూపీస్ అండి. ఇది మన కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ప్రాబ్లమ్ మన షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10% అండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, ఈ 10% ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1/10గా రాసుకోవచ్చు అండి. ఇక్కడ 10 అంటే అసలే అండి, 1 అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ అండి. 1 ఇయర్కి ఇంట్రెస్ట్ 1 యూనిట్. అలాంటప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారండి, 4 సంవత్సరాలు ఇచ్చారు. అంటే 4 × 1 అంటే 4 యూనిట్లు అవుతుందండి. ఈ 4 యూనిట్లు అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ ప్లస్ అసలు ఎంత, 10 యూనిట్స్. అంటే మొత్తం ఎంత వస్తుందండి అంటే పీ ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం ఎంత అంటే ఈ 4 + 10 = 14 యూనిట్స్ అండి. ఈ 14 యూనిట్స్ వాల్యూ 770 రూపాయలు అయితే మనకి 10 యూనిట్స్ వాల్యూ ఎంత, క్రాస్ మల్టిఫై చేస్తాం, 770 × 10/14 అండి. 7 × 7 = 110 అండి, 2 × 1 = 2, 5. 5 × 110 = 550 రూపాయలు అండి. సో దాని యొక్క అసలు ఎంత అనేసి ఉంటే 550 రూపాయలు అండి. ఇది మనకి బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి. ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 2 సంవత్సరాల కాలంలో మొత్తం 720 రూపాయలు, 7 సంవత్సరాల కాలంలో 1060 రూపాయలు అయింది. ఆయన తీసుకున్న అప్పు ఎంత సరిగ్గా, ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 7 సంవత్సరాల కాలంలో ఎంత అయిందండి, 1020 రూపాయలు అయిందండి. అదే మనకి 2 సంవత్సరాల కాలంలోని అదే అప్పు మొత్తం ఎంత అయింది అంటే 720 రూపాయలు అయిందండి. సో ఈ 7 × 2 తీస్తే ఎంత, 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలకి ఎంత వచ్చిందని అంటే 300 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందండి. ఈ 300 రూపాయలు అనేది ఏంటంటే 5 సంవత్సరాలకి వడ్డీ అండి. ఓకేనా, అంటే ఒక సంవత్సరానికి ఎంత వస్తుందండి అంటే మనకి 60 రూపాయలు వస్తుందండి. ఓకేనా, 5 × 1 = 5, 60. అయితే మనకి 1 సంవత్సర కాలంలో 60 రూపాయలు వడ్డీ వస్తే మరి 2 సంవత్సరాల కాలంలోని ఎంత వస్తుందండి, 120 రూపాయలు వచ్చిందండి. ఓకేనా, ఈ 2 సంవత్సరాల కాలంలో వడ్డీ ఎంత, 120 రూపాయలు. అసలండి అసలు ఏంటండి అంటే మొత్తం నుండి ఇంట్రెస్ట్ తీస్తే వస్తుందండి. మొత్తం ఎంత వచ్చిందండి, 720 రూపాయలు అండి. మైనస్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి 2 సంవత్సరాలకి, 120 రూపాయలు అండి. ఈ 720 నుండి 120 తీస్తే ఎంత వస్తుంది, 600 రూపాయలు. ఈ 600 రూపాయలు అనేది ఏంటంటే అసలండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యాపారి కొంత సొమ్ము 4% రేటుతో 3 సంవత్సరాలకు, మరికొంత సొమ్ము 5% రేటుతో 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీకి ఇస్తే వాటి మధ్య తేడా 50 రూపాయలు అయినా అసలు ఎంత సరిగ్గా. ఈ ప్రాబ్లం సింపుల్గా మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే, మనకి నేర్చుకున్న ఏంటి, t × r సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఓకేనా, మనకి ఒక వ్యాపారి కొంత సొమ్ము కొంతకాలానికి కొంత రేట్ చొప్పున, మరికొంత సొమ్ము కొంతకాలానికి కొంత రేట్ చొప్పున ఇచ్చారండి, వాటి మధ్య డిఫరెన్స్ 50 రూపాయలు. మరి మొదట ఇచ్చిన అమౌంట్ ఎన్ని సంవత్సరాలు ఎంత రేట్ చొప్పున వస్తుంది అంటే, మొదట ఎంత ఇచ్చారు, 4% ఇచ్చారు, అండ్ 3 సంవత్సరాల కాలానికి ఇస్తే అందులో కొంత వడ్డీ వస్తుందండి. అదేవిధంగా మరికొంత సొమ్ము 5% రేట్ చొప్పున 2 సంవత్సరాలకి ఇస్తే అదో సగం వడ్డీ రేటు వస్తుందండి. వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 50 రూపీస్ వస్తుందండి. ఓకేనా, అయితే ఈ 4 × 12
పన్నెండు ఇంట్రెస్ట్ అండి. అదేవిధంగా ఐదేళ్ళు పది, పది ఇంట్రెస్ట్. సో 50 రూపాయలు అవుతుంది. పొలం నుండి 10th తీస్తే ఎంత వస్తుందంటే 2% అండి. ఈ 2% ఇంట్రెస్ట్ ఎంత అయిందంటే 50 రూపీస్ అండి. ఓకేనా, మనకి 100% వాల్యూ ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి. ఏమొస్తుంది 50 × 100/2, రెండు ఒకటిలో రెండు 25లో, 25 × 100 2500 రూపాయలు అండి. దాని యొక్క అసలు ఎంత అయింది అసలు అంటే 2500 రూపాయలు అండి. ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యాపారి 9% వడ్డీ రేటుతో కొంత సొమ్ము మరియు 10% వడ్డీ రేటును మరికొంత సొమ్ము 2 సంవత్సరాల కాలానికి వడ్డీకి ఇస్తే మొత్తం వడ్డీ 760 రూపాయలు వచ్చిన అసలు ఎంత సరిగడండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, మనకి టైం ఇంటూ రేటు ఎంత వస్తుందంటే ఇంట్రెస్ట్ వస్తుందండి. కొంత సొమ్ము 9% రేటుతో ఓకేనా 2 సంవత్సరాల కాలానికి ఇచ్చారంటే, మరియు మరికొంత సొమ్ము 10% రేట్తో 2 సంవత్సరాల కాలానికి ఇచ్చారంటే అండి, వీటి నుండి వచ్చిన వడ్డీ మొత్తం ఎంత వస్తుందంటే అండి 760 రూపాయలు అంటండి. ఓకేనా, 9 × 18 + 10 × 20 + 10 × 20 760 అవుతుంది. అంటే ఈ 38% ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే 760 రూపాయలు అండి. అయితే మనకి 100% వాల్యూ ఎంత, ఈ 100% అంటే ఏంటంటే అసలండి. ఓకేనా, 760 × 100/38, 38 1 / 38 2 0 0 2 0 2 0 సో అసలు ఎంత అండి అసలు అంటే 2000 రూపాయలు అండి. ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యాపారి ఏకి 4000 రూపాయలు 12% రేటుతో అప్పుగా ఇచ్చిన, బీకి మరికొంత సొమ్ము 6% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చిన, 1 సంవత్సర కాలానికి ఇద్దరు నుండి సమానమైన వడ్డీ వచ్చిన, బీకి ఇచ్చిన అప్పు ఎంత అని అడగాడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, ఒక వ్యాపారి ఏకి కొంత అమౌంట్ ఇచ్చారు, బీకి కొంత అమౌంట్ ఇచ్చారండి. ఏకి ఇచ్చిన అమౌంట్ ఎంత అండి అసలు అంటే 4000 రూపాయలు. ఎంత వడ్డీ రేట్నా 12% రేట్నా ఎంత కాలానికి 1 సంవత్సర కాలానికి అప్పుగా ఇచ్చారంటండి. అదేవిధంగా బీకి ఎంత ఇచ్చారో మనకు తెలియదు అంటండి. సో దాన్ని మనం పి అనుకుంటామండి. అయితే ఎంత పర్సెంట్ వడ్డీ లెక్కన అంటే 6% వడ్డీ లెక్కన 8 సంవత్సరాల కాలానికి 1 సంవత్సర కాలానికి ఇచ్చారంటండి. రెండింటిని కూడా సమానమైన వడ్డీ వస్తుందంటండి. ఓకేనా, ఈ సమానమైన వడ్డీ వస్తుంది కాబట్టి రెండింటిని కూడా ఈక్వల్ చేసుకుంటామండి. అప్పుడు ఏమొస్తుందంటే ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ పోతున్నాయండి. ఓకేనా, 6 1 6 2 వస్తుందండి. సో 2 4 8000. సో పి ఎంత ఎన్ని అసలు అంటే 8000 రూపాయలు. వ్యాపారి బీకి ఇచ్చిన అసలు ఎంత ఎన్ని అసలు అంటే 8000 రూపాయలు అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యక్తి 5% రేటుతో రోజుకు రూపాయి చొప్పున 1 సంవత్సరం వడ్డీ కట్టిన, అసలు ఎంత అని అడగాలండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అసలు అంటే, మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి, PTR/100 అండి. ఓకేనా, మనకి ఏం అడిగాడండి, అసలు అడిగాడండి. సో అసలు పి ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100/TR అండి. ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అండి అసలు అంటే రోజుకు రూపాయి అండి. సో రూపాయి ఇంటూ 100. ఇక టైం ఎంత అండి, 1 సంవత్సరం పాటు అండి, అంటే 365 రోజులు అండి. ఈ 365 రోజులు ఏ విధంగా రాసుకోవచ్చు, 365 రోజులకి రోజుకు రూపాయి లెక్కను కడుతున్నాడు కాబట్టి 1/365 వేసుకుంటామండి. ఆర్ అంటే ఎంత, 5 అండి. ఈ 365 కింద ఉంటే భాగిస్తుంది, అదే పైకి వెళ్తే గుణిస్తుందండి. సో 1 × 100 × 365/5 అండి. 5 1 5 7 35 5 3 15. సో 73 × 100 7300 రూపాయలు అండి. అతను తీసుకున్న మొత్తం అప్పు ఎంత అండి అసలు అంటే 1300 రూపాయలు అండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5% వడ్డీ రేట్ చొప్పున 3 సంవత్సరాలకు మరియు 4 సంవత్సరాలకు మధ్య వడ్డీ తేడా 42 రూపాయలు అయినా, అసలు ఎంత అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అసలు అంటే, మనకి ఇంట్రెస్ట్కి ఏంటండి, T × R అండి. ఇక టైం ఎంత ఇచ్చారండి, 3 సంవత్సరాలు, అండ్ వడ్డీ రేట్ ఎంత, 5% అంటే 15% ఇంట్రెస్ట్ వస్తుందండి. అదేవిధంగా ఇదే 4 సంవత్సరాలకి మరియు 5% వడ్డీ లేకనా 20% వస్తుందండి ఇంట్రెస్ట్. వీటి మధ్య తేడా ఎంతండి, 42 రూపీస్ అండి. అంటే ఈ 20% ఇంట్రెస్ట్కి మరియు 15% ఇంట్రెస్ట్కి మధ్య తేడా 42 రూపీస్. అయితే ఈ 20%కి 15% మధ్య తేడా ఎంత, 5%. ఈ 5% 42 రూపీస్ అయితే మనకి 100% ఎంత, దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 42 × 100/5 5 20.
सो रे नलभ रेल एन भी नागरू जीरो की जीरो एंत एम नलभ रूपये असल यह विधि प्रॉब्लम मैं सॉल्व इप्ड मैं नैक्स्ट प्रॉब्लम चुदा और व्यक्ति असल पद वेल्लो सगभाग 8% मो सगभाग 10% वड्डी की इच्छा मोतम 9.2% वड्डी वस्ते असल भागा एंता अड़का प्रॉब्लम मैं ये विधि सालव चाहिए मन की पद वेल रे भागा चैसे अंदर पार्ट वन इदोक भाग पार्ट टू इदोक भागमें ओके अंदर मोद भाग एंत पर्सेंट वड्डी इच्छा 8% इच्छा అండ్ రెండవ భాగం ఎంతకిచ్చారంటండి 10% ఇచ్చారంటండి ఆ మొత్తం మీద అతనికి ఎంత పర్సెంట్ వడ్డీ వచ్చింది అనేసనంటే 9.2% వచ్చిందంటండి ఓకేనా వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 1.2 దీని మధ్య డిఫరెన్స్ ఎంత 0.8 అండి ఓకేనా ఈ పాయింట్ కు పాయింట్ పోతుందండి ఏమి మిగులుతుందండి 2:3 మిగులుతుంది ఎందుకంటే 4 రెండు 4 మూడు అండి ఓకేనా ఒక భాగం రెండు భాగాలు వచ్చింది ఒక భాగం మూడు భాగాలుగా వచ్చిందండి ఇందులో మొదటి భాగం ఒకటి భాగం అసలు ఎంత ఏం చేస్తానంటే మొత్తం ఎన్ని యూనిట్లు అండి 5 యూనిట్లు అండి 5 యూనిట్లు మొదటి భాగం రెండు యూనిట్లు అసలండి ఇంటూ 10,000 ఓకేనా 5 రెండు 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 4,000 మొదటి భాగం ఎంత అప్పగిచ్చారంటే 4,000 రూపాయలు అప్పగా ఇచ్చారండి ఇప్పుడు రెండవ భాగం ఎంత అప్పగిచ్చారండి రెండో భాగం అసలు ఎంత ఏం చేస్తానంటే మొత్తం 3 యూనిట్లు అండి మొత్తం ఎంత 5 యూనిట్లు టోటల్ ఎంత 10,000 రూపాయలు అండి 5 రెండు 3 రెండు 6,000 రూపాయలు అండి సో మొదటి భాగం 4,000 రూపాయలు అసలు అయితే రెండో భాగం 6,000 రూపాయలు అండి సో మొత్తం ఎంత ఏం చేస్తానంటే 10,000 రూపాయలు అండి ఈ 4,000 ప్లస్ 5 అయితే 10,000 అండి ఈ విధంగా ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాము ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వ్యక్తి 10% పెర్ యానం చొప్పున 12,000 రూపాయలు మరికొంత డబ్బు 20% పెర్ యానం రేట్న వడ్డీకి పెట్టుబడి పెడితే మొత్తం మీద 14% పెర్ యానం రేట్ని గిట్టుబాటు అయింది అతను మొత్తం పెట్టుబడి ఎంత అని అడిగారండి ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మొదట ఎక్స్ కమ వై అనే రెండు భాగాలుగా పెట్టుబడి పెట్టాడండి మొదటి భాగం ఎంత పర్సెంట్ రేట్ చెప్పిన 10% అండి అదేవిధంగా రెండవ భాగం 20% రేట్ చెప్పిన పెట్టుబడి పెట్టాడండి మొత్తం మీద అతనికి ఎంత పర్సెంట్ లెక్కన వచ్చిందండి అంటే 14% లెక్కన వచ్చిందండి వీటి మీద డిఫరెన్స్ ఎంత 4 దీని మీద డిఫరెన్స్ ఎంత 6 రెండు మూడుల రెండు రెండు అండి సో పెట్టుబడుల నిష్పత్తి ఏ రేషియోలో ఉన్నాయని అంటే 3:2 రేషియోలో ఉన్నాయండి ఓకేనా ఇక్కడ మనకి 10% రేట్న ఎంత అమౌంట్ పెట్టారండి 12,000 రూపాయలు పెట్టారండి అంటే ఈ 3 యూనిట్స్ 12,000 రూపాయలు అయితే మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయండి ఇక్కడ 5 యూనిట్లు ఉన్నాయండి 5 యూనిట్ల వాల్యూ ఎంత దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి 12,000 రూపాయలు ఇంటూ 5/3 అండి 3 1 3 4 4 5 20 సో టోటల్గా ఎంత అండి పెట్టుబడి పెట్టాడంటే 20,000 రూపాయలండి ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వ్యాపారి 500 రూపాయలు అసలు 12% రేట్న వడ్డీకి ఇస్తే మరికొంత అసలు 10% వడ్డీకి ఇచ్చిన 4 సంవత్సరాల తర్వాత మొత్తం వడ్డీ 480 రూపాయలు అయితే రెండవ అసలు ఎంత అని అడిగారండి ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మొదట 500 అసలు మీద వచ్చిన వడ్డీ ఎంత మనం క్యాలిక్యులేట్ చేస్తామండి ఓకేనా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఏం చేస్తానంటే పి ఇంటూ టి ఇంటూ ఆర్ బై 100 అండి ఇక్కడ అసలు ఎంత 500 రూపీస్ అండి అదేవిధంగా టీ ఎంత 4 సంవత్సరాలండి అదేవిధంగా మనకి ఎంత వడ్డీ రేట్ ఇచ్చారంటే 12% అండి బై 100 టూ జీరోస్కి ఈ 2 జీరోస్ పోతుందండి 20 12 240 సో 500 మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత ఏంటి అంటే 240 రూపాయలండి సో మొత్తం ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి 480 రూపాయలు వచ్చిందండి ఓకేనా మొత్తం వడ్డీ ఎంత 480 రూపాయలండి ఈ 480 నుండి మొదట వచ్చిన ఈ ఇంట్రెస్ట్ తీస్తే తర్వాత ఇచ్చిన అసలు మీద వడ్డీ వస్తుందండి సో 480 తీస్తే ఎంత 240 రూపాయలండి అంటే తర్వాత ఇచ్చిన అసలు మీద వడ్డీ ఎంత వచ్చిందండి అంటే 240 రూపాయలు వచ్చిందండి అయితే తర్వాత ఇచ్చిన అసలు ఎంతో మనకు తెలియదు కాబట్టి దాన్ని పి అనుకుంటామండి ఓకేనా ఎంత పర్సంటేజ్ ఇచ్చినాయంటే 10% ఇచ్చినట్టుని ఎన్ని సంవత్సరాలకి ఏంటంటే 4 ఇయర్స్కి అండి బై 100 ఓకేనా ఈ ఎంత వచ్చింది 240 రూపాయలు వచ్చిందండి ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే ఆర్టికల్స్ పంపిస్తామండి పీ ఈక్వల్ టు 240×100/10×4 అండి ఓకేనా 4 60,000
జీరో కి జీరో పోతుంది సో ఎంత వచ్చిందండి అసలు అంటే 600 రూపాయలండి తర్వాత ఇచ్చిన అసలు ఎంత అండి అసలు అంటే 600 రూపాయలండి ఈ 600 అసలు మీద 10% వడ్డీ రేట్న 240 రూపాయలు మనకి వడ్డీ వస్తుంది ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తాం టైం మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం నేర్చుకుంటామండి మన ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఎంత కాలానికి కొంత సొమ్ము మీద 8% వడ్డీ చొప్పున వడ్డీ అసలులో 2/5 వంతు అవుతుందని అడగారండి ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా ఏంటండి మనం నేర్చుకున్నామంటే పిటిఆర్ బై 100 అండి ఓకేనా ఇక్కడ పి అంటే అసలు ఈ అసలు ఎంత ఇచ్చారండి మనకి ఏం సోడ అంటే ఎక్కడ కూడా ఏమి ఇవ్వలేదండి సో పి ప్లేస్లోని యాస్టేజ్గా పి అనుకుంటామండి అదేవిధంగా టైం టైం ఎంత ఇచ్చారండి ఏం సోడ అంటే టైం కూడా ఏమి ఇవ్వలేదు కాబట్టి యాస్టేజ్గా టీ ప్లేస్లోని టీ వేసుకుంటామండి ఇక్కడ ఆర్ వడ్డీ రేట్ ఎంత అండి ఏం సోడ అంటే 8% ఇచ్చారండి ఓకేనా అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి ఏం సోడ అంటే 2/5 వంతు అసలులోనండి ఓకేనా ఈ మనకి ఇచ్చారు ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిద్దామండి ఏమొస్తుందండి అసలు అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంతండి 2/5 పి అండి అదేవిధంగా పి ప్లేస్లోని పి అండ్ టీ ప్లేస్లోని టీ వేసుకుంటామండి వడ్డీ రేట్ ఎంత 8% అండి బై 100 పీకి ఈ పీకి పోతుందండి ఏం మిగులుతుందండి ఇంకా అంటే ఇప్పుడు ఈ టీని యాస్టీస్ కడతేస్తామండి ఈ 100 ఇటువైపు పంపిస్తాం ఏమొస్తుందండి 2/5 ఇంటూ 100 ఇటుక చూస్తే గుణిస్తుందండి 100/8 అనేది ఇటుక వస్తే భాగిస్తుంది 8 2 1/2 4 5 1/5 20 4 1/4 5 అంటే టైం ఎంత ఎన్ని అంటే 5 ఇయర్స్ అండి ఈ విధంగా బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తామండి ఇదే ప్రాబ్లమ్ మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం సార్ అంటే మనకి ఇచ్చిన ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి అని అంటే 2/5 ఇచ్చాడండి అంటే అసలులోని 2 వంతు అండి అంటే 5 అనేది అసలు 2 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అండి మనకి ఏం అడిగాడండి అని అంటే టైం అడిగాడండి సో మనకి ఈ టైంకి ఏం చేయాలని అంటే అసలు ఎప్పుడు కూడా ఈ అసలు మీద మాత్రమే ఇంట్రెస్ట్ చేస్తామండి ఓకేనా ఈ అసలు అనేది 5 వంతులు అయితే ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే 2 వంతులు అండి ఓకేనా ఇంటూ 100 మనకి ఇక్కడ టీ అడిగితే మనకి ఆర్ అనేది ఇక్కడ వేసుకుంటామండి ఆర్ ఎంత 8% అండి అదే ఒక విధంగా ఇక్కడ ఆర్ అయితే మాత్రం ఇక్కడ టీ వేసుకుంటామండి ఈ రెండింటికి మాత్రం ఈ విధంగా లింక్ ఉంటుందండి ఓకేనా 2 1/2 2 4 4 1/2 4 20 4 1/2 4 5 అండి సో 5 ఇయర్స్ అనేది ఏంటంటే టైం అండి ఇది మనకి కాన్సెప్ట్ బేస్డ్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇదే ప్రాబ్లం మనం షార్ట్కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అని అంటే టీ ఇంటూ ఆర్ అండి ఓకే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చారండి మనకి 2/5 ఇచ్చారండి ఓకేనా ఈ 5 అనేది ఏంటంటే అసలు మనకి 100% అనుకుంటే ఈ ఇంట్రెస్ట్ ఎంత అండి 40% అండి ఓకేనా ఇక్కడ 40% ఈక్వల్ టు ఇక్కడ మనకి టైం తెలియదు కాబట్టి టీ ప్లేస్లో టీ వేసుకుంటామండి ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 8% అండి ఓకేనా 8 1/8 5 అండి సో టీ ఈక్వల్ టు 5 ఇయర్స్ అండి ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇది బేసిక్ మెథడ్ ఇది కాన్సెప్ట్ మెథడ్ ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి 775 రూపాయలు అసలు 5% వడ్డీ రేట్న 75 రూపాయలు వడ్డీ పొందడానికి పట్టు కాలం ఎంత అడగాలండి ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా నేర్చుకున్నాం ఏంటంటే అది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి పిటిఆర్ బై 100 అండి ఇందులోని మనకి ఏం కావాలని అడిగాడండి కాలం కావాలని అడిగాడండి అంటే ఈ టైం బయట తీద్దామండి బయట తీస్తే ఈ 100 నిట్కస్ పంపిస్తే ఏమొస్తుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై ఇంకా ఈ పిఆర్ అనేది ఇట్కస్ పంపిస్తే భాగిస్తాయి ఏమొస్తాయండి అప్పుడు పిఆర్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి మనకి 75 రూపాయలండి ఇంటూ 100 బట్ ఇక్కడ పి అంటే అసలు ఎంత ఇచ్చాడు 375 రూపాయలు ఇచ్చాడండి 375 రూపాయలు ఇంటూ ఆర్ అంటే ఎంత 5% అండి 5 ఓకేనా 25 3 25 15 3 1/3 5 5 1/5 20 5 1/5 4 సో ఎంత మిగిలిందండి 4 టీ అంటే ఎంత అండి 4 ఇయర్స్ అండి బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తామండి ఇదే ప్రాబ్లం మన కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనం ముందే నేర్చుకున్నాం ఏంటండి టీఆర్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అండి అంటే టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుందండి ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సంటేజో మనం తెలుసుకుందామండి ఓకేనా 75 రూపాయలు వచ్చింది ఎంత మీద వచ్చింది 375 రూపాయలు మీద ఇంటూ 100
75 75 5 5 20. सो ఎంత పర్సంటేజ్ అండి అసలు అంటే 20% అండి. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ 20% వస్తుందండి. ఓకేనా? మనకి టైం ఎంతో మనకి తెలియదు కాబట్టి యాస్ ఇట్ ఇస్ గా తీసుకుంటామండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? R R ఎంత? 5% 5. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 20% అండి. ఓకేనా? ఇక T ఈక్వల్ టు ఈ 5 ని 8 కస్ పంపిస్తే ఎంత వస్తుందండి? డివైడ్ చేస్తుంది ఐదు ఒకట్లో ఐదు నాలుగులో. టీ ఎంత అండి? 4 ఇయర్స్ అండి. ఈ విధంగా కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మనం షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, ఇప్పుడైనా సరే వడ్డీ రేటు కానీ కాలం కానీ అడిగితే దానికి ఒక చిన్న ఫార్ములా ఉంటుందండి. అది ఏంటంటే అసలంటే మనకి ఇక్కడ టైం అడిగితే ఏం చేస్తాం అసలంటే 75 రూపాయలు వడ్డీ వచ్చిందండి. ఎంత అసలు మీద వడ్డీ వచ్చింది అసలంటే 375 రూపాయలు అసలు మీద వచ్చిందండి. ఇంటూ 100 వేసుకుంటాం. ఓకేనా? ఈ బయట టీ ఉంటే ఇక్కడ మనం ఆర్ వేస్తాం. ఆర్ ఎంత? 5% అండి. ఓకేనా? ఇదే మనకి ఫార్ములా అండి. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని టీ ఏ విధంగా కావాలనుకున్నా సరే మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. 5 ఒకట్ల 5 15 15 ఒకట్ల 15 రిల్లు 15 5 అండి. 25 ఒకట్ల 25 4 అండి. సో టీ ఎంత వచ్చిందండి అంటే 4 వీర్స్ వచ్చిందండి. ఓకేనా? ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇది మనకి బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 8% వడ్డీ రేట్ చెప్పున అసలు ఒక 2 నెలల వడ్డీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో అడిగారండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా ఏంటండి అంటే టీ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1/R × 100 అండి. ఇక్కడ ఎన్ అంటే ఏంటండి అంటే ఎన్ని రెట్లు అనేది మనకి వస్తుందండి, ఎన్ టైమ్స్. ఓకేనా? అదేవిధంగా ఆర్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఓకేనా? ఎన్ అంటే ఏంటండి? అసలు ఒకటి, వడ్డీ 2 ఇంతలు, మొత్తం ఎన్ని అండి? 3 ఇంతలు వస్తుందండి. ఓకేనా? మొత్తం 3 మైనస్ 1. ఆర్ అంటే ఎంత అండి? 8% అండి. ఇంటూ 100. ఓకేనా? 3 నుండి 1 తీస్తే 2 8 × 100. 2 ఒకట్ల 2 నాలుగులో 4 ఒకట్ల 4 25లో. ఎన్ని సంవత్సరాలకండి? 25 సంవత్సరాలకండి. ఓకేనా? ఈ విధంగా ఫార్ములా యూజ్ చేసుకుని ప్రాబ్లం మనం డైరెక్ట్గా చేస్తామండి. ఏ ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, మొత్తం ఎన్ని రెట్లు ఉన్నాయండి అంటే అసలు 1 వంతు ఉంది, దానికి వడ్డీ 2 రెట్లు ఉన్నదండి. అంటే మొత్తం అంటే ఎన్ని రెట్లు వస్తుందండి? 3 రెట్లు వస్తుందండి. ఏ అంటే అంత? 3 రెట్లు వస్తుందండి. అదేవిధంగా అసలు ఎన్ని రెట్లు అండి అంటే 1 వంతు అండి. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఎన్ని రేట్లు అండి అంటే 2 ఇంతలు ఇంట్రెస్ట్ వస్తుందండి. మనకి ఏం అడిగాడండి? టైం ఎన్ని సంవత్సరాల కాలం మనకి అని అడిగాడండి. ఓకేనా? ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటండి అంటే టీ ఇంటూ ఆర్ ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుందండి. అంటే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే అసలుకు 2 ఇంతలు వడ్డీ వస్తుందండి. ఓకేనా? ఎందుకంటే అసలుకు 2 ఇంతలు వడ్డీ వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలండి అంటే టీ అంటే ఎంత అండి? మొత్తం మనకు తెలియదు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8% ఇచ్చారండి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి అంటే అసలుకి 2 ఇంతలు అండి. అంటే అసలు 100% అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 200% అవుతుందండి. ఓకేనా? టీ ఈక్వల్ టు 200/8 అండి. 4 రెళ్ళు 4 50 అండి. 2 ఒకట్ల 2 25లు. అంటే టైం ఎంత అండి అంటే 25 సంవత్సరాలు అండి. ఈ విధంగా కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. అండ్ ఇదే విధంగా ఈ ప్రాబ్లం మనం షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకి టైం యాస్టేజ్ ఇస్తుందండి. మనకి ఇంట్రెస్ట్ ఎంత అండి అంటే 2 రెట్లు అండి. అసలు ఎంత అండి అంటే 1 రెట్ అండి. ఎప్పుడు కూడా అసలు మీద మాత్రం మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తామండి. ఇంటూ 100. ఇక్కడ టీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆర్ ఎంత అండి? 8% వేస్తామండి. 2 ఒకట్ల 2 నాలుగులో 4 ఒకట్ల 4 25లు అండి. టైం ఎంత అండి అంటే 25 సంవత్సరాలు అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇది మనకి బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 5 సంవత్సరాలకి రెట్టింపు అవుతుంది, అయినా ఎంత కాలానికి 4 రెట్లు అవుతుందని అడిగానండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఫార్ములా యూజ్ చేసుకుని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, దీని ఫార్ములా ఏంటండి? T2/T1 N2-1/N1-1. ఇక్కడ మనకి T1 అంటే ఏంటి అండ్ T2 అంటే ఏంటి అండ్ N1 అంటే ఏంటి,
ఎన్ టూ అంటే ఏంటో మనం తెలుసుకుందామండి. ఇక్కడ టైం మొదట ఎంత టైం ఇచ్చారండి, 5 సంవత్సరాలకి రెట్టింపు అవుతుందండి. అంటే ఇక టీ వన్ అంటే ఎంత, 5 సంవత్సరాలు అవుతుందండి. ఎన్ వన్ అంటే ఏంటంటే 2 రెట్లు అవుతుంది, మొదట 5 సంవత్సరాలకి రెట్టింపు అవుతుందండి, అంటే 2 రెట్లు అవుతుందండి. అదేవిధంగా టీ టూ అంటే ఏంటంటే మనకి తెలియదండి, ఎందుకంటే నెక్స్ట్ ఎంత కాలానికి అనేది మనం తెలుసుకోవాలండి. ఓకేనా. అండ్ ఎన్ ట్వంటీ ఎంత, ఎంత కాలానికి 4 రెట్లు అవుతుంది అని అడిగానండి. 4 అంటే యాజ్టేజ్గా 4 వేస్తామండి. ఈ వాల్యూస్ అనేవి ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దామండి. అప్పుడు ఏమొస్తుందండి అసలు అంటే టీ టూ అంటే ఎంత మనకి తెలియదు కాబట్టి టీ వేసుకుంటామండి. టీ వన్ అంటే 5, అదేవిధంగా ఎన్ టూ అంటే ఎంత 4 - 1, ఎన్ వన్ అంటే ఎంత 2 - 1 వస్తుందండి. అదేవిధంగా T/5 = 3/1 వస్తుందండి. ఈ 5ని అటుగా పంపిస్తే ఏమొస్తుందండి, T = 3 × 5, మొత్తం ఎంత 15 ఇయర్స్ అండి. ఓకేనా. ఎన్ని సంవత్సరాలకి 4 రెట్లు అవుతుందండి అసలంటే 15 సంవత్సరాలకి 4 రెట్లు అవుతుందండి. ఈ విధంగా ఫార్ములా యూజ్ చేసుకుని ప్రాబ్లమ్ అని సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ముందు మనకి అసలు తీసుకుంటామండి, అదేవిధంగా మొత్తం తీసుకుందామండి. ఓకేనా. అసలు ఒక యూనిట్ అయితే మొత్తం 5 సంవత్సరాలకి రెట్టింపు అవుతుందండి, అంటే ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిపితే మొత్తం అవుతుందండి, మొత్తం 2 రెట్లు అవుతుందండి. ఇక్కడ ఒక యూనిట్ అసలు 2 యూనిట్లు మొత్తం అవ్వడానికి మొత్తం ఎన్ని సంవత్సరాలు పడుతుందండి, 5 ఇయర్స్ పడుతుందండి. అదేవిధంగా ఎంత కాలానికి ఇదే అసలు 4 రెట్లు అవ్వాలని అడిగాడండి ఇంకొక అసలు. ఓకేనా. ఇక్కడ 4 రెట్లు అవ్వడానికి టైం పడుతుంది అన్నాడండి. ఈ అసలు 2 రెట్లు అంటే ఎంత అంటే ఇంట్రెస్ట్ 1 రెట్ అండి. ఓకేనా. అయితే మనకి 1 యూనిట్ అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి, 5 సంవత్సరాలు పట్టిందండి. అదేవిధంగా వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇంట్రెస్ట్ 3 రెట్లు అండి. ఈ 3 రెట్లు వడ్డీ పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడిగాడండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే 5 × 3 ఎంత, 15 సంవత్సరాలు అండి. ఓకేనా. ఈ విధంగా కాన్సెప్ట్ బేస్డ్గా ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. కొంత అసలు సరళ వడ్డీ ప్రకారం 15 సంవత్సరాలకు 3 రెట్లు అవుతుంది, అదే 5 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాల కాలం పడుతుందని అడిగాడండి. ఇక్కడ 3 రెట్లు అంటే దీనికి అర్థం ఏంటి అండి అంటే 3 రెట్లు అంటే ఇక్కడ అసలు ఇంట్రెస్ట్ అసలు 1 రెట్ అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే 2 రెట్లు అండి. ఓకేనా. ఈ మొత్తం కలిపి 3 రెట్లు అవుతుందండి. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ 5 రెట్లు అంటే దానికి అర్థం ఏంటండి అంటే అసలు 1 యూనిట్ అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ 4 యూనిట్లు అండి, అంటే టోటల్గా ఎన్ని, 5 యూనిట్లు అండి. ఈ విధంగా మనం ఇప్పుడు కూడా లెక్కించాలండి. ఓకేనా. మన సింపుల్గా అబ్జర్వ్ చేయండి ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ 2 యూనిట్లు అవ్వడానికి 15 సంవత్సరాలు పడుతుందండి, అదే ఇంట్రెస్ట్ 4 యూనిట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి. 15 × 4/2 అండి, 2 1 2 రెళ్ళ 15 రెళ్ళ 30 సంవత్సరాలు అండి. ఓకేనా. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ సింపుల్గా మనం సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 72 అసలు 6 1/4% వడ్డీ రేట్న ఎన్ని సంవత్సరాలకు మొత్తం 81 అవుతుందో అడిగారండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ అసలు ఎంత ఇచ్చారండి మనకి 72 ఇచ్చారండి. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే A - P అంటే మొత్తం 81 అండి, అండ్ అసలు ఎంత 72 అండి. 81 నుండి 72 తీస్తే 9 వస్తుందండి, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 9. అదేవిధంగా టైం ఎంత ఇచ్చారు మనకి, మనకు తెలియదు కాబట్టి దీన్ని యాస్టీస్కి అలాగే వేసుకుంటామండి. అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 6 1/4% అండి. దీన్ని ఏ విధంగా రాసుకొచ్చింది అంటే 25/4% మనం రాసుకొచ్చండి. ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే ఫార్ములాలో ప్రతిక్షేపిద్దామండి. మనకి టీ అంటే ఏంటండి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ × 100/PR అండి. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ 9, అదేవిధంగా 100 × 100 అండ్ పి ఎంత 72 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 25/4 అండి. ఈ 4 అనేది ఇక్కడ భాగిస్తుంది, ఇది పైకి వెళ్తే గుణిస్తుందండి × 4. ఓకేనా. 9 1/9 8 4 1/4 2 2 50 21 25 2 అంటే టైం ఎంత అంటే 2 ఇయర్స్ అండి. ఓకేనా. ఈ విధంగా బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 6 సంవత్సరాలు వడ్డీ అసలు 30% అవుతుంది, అయినా ఎన్ని సంవత్సరాలకు అసలు వడ్డీ సమానం అవుతాయని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఇక్కడ అసలు మనకి ఇవ్వలేదండి, నెక్స్ట్ వడ్డీ రేటు కూడా మనకి ఇవ్వలేదండి. సో అసలుకి యాస్టేజ్గా పి వేసుకుంటాం, అదేవిధంగా వడ్డీ రేట్కి యాస్టేజ్గా 6% ఏమి ఇవ్వలేదు కాబట్టి అలా ఉంచుకుంటామండి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఇచ్చారండి అంటే
సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఇప్పుడు కూడా అసల్లోని అసలు 100% అసల్లోని 30% ఇచ్చారంటండి. ఓకేనా, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్లేస్లోని 30/100 వేసుకుంటామండి మనం. ఓకేనా, మనకి ఇదే సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి అండి అంటే PTR/100 అండి. ఓకేనా, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 30P/100 అండి. ఎందుకంటే ఈ 30 అనేది ఏంటంటే అసలు 100%లోని 30% అనేది ఏంటంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండి. సో ఇక్కడ పి అంటే యాజ్ టీజ్గా పి వేసుకుంటామండి. ఇక్కడ మనకి టీ ఎంత ఇచ్చాడు 6 సంవత్సరాలు ఇచ్చారండి. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి యాజ్ టీజ్గా ఇవ్వలేదు కాబట్టి అలా ఉంచేస్తామండి బై 100 అండి. ఈ 100కి ఈ 100కి పోతుందండి, ఈ పీకి పోతుందండి, 6/1లో 6/5 అండి. సో ఆర్ ఈక్వాలిటీ ఎంతండి 5 ఇచ్చారండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5% మీద ఇచ్చారండి. ఏం అడిగారండి అంటే ఎన్ని సంవత్సరాలకు అసలు మరియు వడ్డీ సమానం అవుతాయని అడిగారండి. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం తీసుకున్నామండి అంటే PTR/100 అండి. అసలు మరియు వడ్డీ సమానం అవ్వాలి అని అడిగారండి. అంటే ఇక్కడ పి అనేది అసలు, అదేవిధంగా ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ప్లేస్లోని పి వేసుకుంటామండి. ఎందుకంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ పి అనేది మళ్ళీ అసలు అనేది సమానం అవుతాయి కాబట్టి PTR/100 అండి. ఓకేనా, ఇక్కడ ఆర్ అంటే ఎంత ఇచ్చారండి మనకి 5 ఇచ్చారండి. అదేవిధంగా టీ ఎన్ని ఇచ్చారండి మనకు తెలియదు కాబట్టి యాజ్ టీజ్ అలా వేసుకుంటామండి. పీకి పీ ఓకేనా బై 100 అండి. ఈ పీకి పోతుందండి 5/1లో 5/20 అండి. సో టీ అంటే ఎంత వచ్చిందండి అంటే 20 ఇయర్స్ అండి. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం ఇంకా సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి అంటే 30% అసలులోని అడిగారండి. అంటే ఈ 30% ఏ విధంగా రాసుకోవచ్చు 30/100గా రాసుకోవచ్చు అండి. ఈ 100 అనేది ఏంటంటే అసలు అయితే ఈ 30 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అండి. ఓకేనా, ఈ జీరోకి పోతుంది, ఏం మిగిలింది అండి అంటే 3/10 మిగిలిందండి. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే 3 యూనిట్లు 6 సంవత్సరాలకు అయ్యిందండి. ఓకేనా, మనకి ఏం అడిగాడండి అసలు మరియు వడ్డీ సమానం ఎప్పుడు అవుతుంది అని అడిగాడండి. అంటే ఇక్కడ పి అనేది అసలు, అంటే ఈ 10కి ఈ ఇంట్రెస్ట్ ఎప్పటికి ఈక్వల్ అవుతుందో అడిగాడండి. అంటే 10 యూనిట్లు అవ్డానికి ఎంత టైం పట్టింది అని అడిగాడండి. సో 6×10/3 అండి, 3 రెళ్ళు 2×10 20 అండి. సో 20 ఇయర్స్ అయితే మాత్రం పడుతుంది అండి టైం. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇది బేసిక్ మెథడ్, ఇది మనకి షార్ట్కట్ మెథడ్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అసలు 500 6.25 రేటుతో 4 సంవత్సరాలకు వచ్చిన వడ్డీ 400 అసలు 5% రేటుతో కొంతకాలానికి వచ్చి వడ్డీకి సమానమైన రెండవ మొత్తం ఎంత కాలానికి అప్పుగా ఇచ్చారని అడగడండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి రెండు మొత్తాలు వేరువేరుగా ఇచ్చారండి. రెండింటికి వచ్చిన వడ్డీలు అయితే మాత్రం సమానమైన అయితే రెండవసారి ఇచ్చిన మొత్తం ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారని సరికి మనకి అడిగాడండి. ఓకేనా, ఇక్కడ మొదట సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో మనం తెలుసుకుంటామండి. ఇచ్చిన మొత్తం ఎంత అండి అంటే 500 అసలు అండ్ 6.25 వడ్డీ అండి. అండ్ అదేవిధంగా ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు 4 ఇయర్స్కి ఇచ్చారండి బై 100. ఈ కొంత మొత్తానికి వచ్చిన వడ్డీ అండి. అండ్ మిగతా కొంత మొత్తం ఎంతకు ఇచ్చారని అంటే 400 అసలు అండ్ 5% వడ్డీ రేటు. ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారో మనకు తెలియదు కాబట్టి యాజ్ టీజ్గా టీ అలాగేసుకుంటామండి బై 100 అండి. ఓకేనా, నెక్స్ట్ ఈ టూ జీరోస్ పోతాయండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామండి, ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే ఈక్వాలిటీగా పంపిస్తే ఇక్కడ గుణిస్తాయి కాబట్టి ఇక్కడ వస్తే భాగిస్తాయండి. ఏమొస్తుందండి అంటే 500 × 6.25 × 4/400 × 5 = T వస్తుందండి. ఓకేనా, ఈ టూ జీరోస్ పోతాయండి, ఈ ఐదుకి పోతుందండి, ఈ నాలుగుకి పోతుందండి. టీ అంటే ఎంత వచ్చిందండి 6.25 వచ్చిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎన్ని సంవత్సరాలకు 6/4% రేట్తో అసలుకు వడ్డీ 2 రెట్లు అవుతుంది అని అడగండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి 6/1/4% అండి. ఈ 6/1/4ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 25/4% అన్నాడు కాబట్టి × 1/100 అండి. అంటే 21/1/4 అంటే ఎంతండి 1/16 అవుతుందండి. ఈ 1/16లోని 16 అనేది ఏంటంటే అసలండి, ఈ 1 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అండి. ఓకేనా, మనకి ఏం అడిగారండి అంటే ఈ 1 అనేది ఇంట్రెస్ట్ ఒక సంవత్సరానికి 16 అసలు మీద ఇంట్రెస్ట్ ఒకటి వస్తుందండి. అదే అసలుకు 2 రెట్లు కావాలి అని అంటే ఏమవుతుందండి అంటే అసలు 16, 2 రెట్లు అంటే 2 అంటే మొత్తం
32 వస్తుందండి. కావాల్సిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఈ మొత్తం నుండి అసలు తీస్తే ఎంత వస్తుందంటే 16 వస్తుందండి. మనకి ఒక సంవత్సరానికి 1 యూనిట్ అయితే మనకి 16 యూనిట్లు కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి అంటే 16 సంవత్సరాలు పడుతుందండి. 16 సంవత్సరాలకి మొత్తం వడ్డీ 16 యూనిట్లు అవుతుందండి. అప్పుడు అసలుకి రెండింతలు అయితే మాత్రం మనకి వడ్డీ వస్తుందండి. ఓకేనా? ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తాం. ఇదే ప్రాబ్లమ్ మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం సార్ అంటే, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి? 6 1/4% అండి. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అని చూస్తాను అంటే 1/16గా రాసుకోవచ్చు. ఈ 1/16 అనేది ఏంటంటే ఈ 16 అంటే అసలు అండి, 1 అంటే ఇంట్రెస్ట్ అండి మనకి. ఓకేనా? మనం ముందే తెలుసుకున్నాం ఏంటి అని అంటే టీ ఇంటూ ఆర్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఇక టైం ఎంత ఇచ్చారండి మనకి? ఏమి ఇవ్వలేదు కాబట్టి యాజ్ టీస్గా టీ వేస్తామండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి అంటే 6 1/4% ఇచ్చారండి. 6 1/4ని ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటే 1/16గా రాసుకోవచ్చండి. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత అండి? 1 యూనిట్ అండి. ఓకేనా? టీ ఈజ్క్వల్ టీ 16 అడిగస్ పంపిస్తే గుణిస్తుందండి. సో 16 అండి. టైం ఎంత అండి అంటే 16 ఇయర్స్ అండి. ఓకేనా? ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎన్ని సంవత్సరాలకు 3000 అసలు 12% రేట్తో వడ్డీ 1080 అవుతుంది అని అడిగారండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఏమేమి ఇచ్చారండి మనకి? అసలు ఎంతండి? 3000 రూపాయలండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి? 12% అండ్ ఇంట్రెస్ట్ ఎంతండి? 1080 రూపీస్ అండి. మనకి ఏం కొనుక్కోమని చెప్పాడండి అంటే టైం కొనుక్కోమని చెప్పాడండి. ఈ టైంకి ఫార్ములా ఏంటి అండి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100/P × R అండి. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి ఇచ్చాడు మనకి? 1080 ఇచ్చాడండి. 100కి 100/ అసలు ఎంత? 3000 రూపాయలు. ఇంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12 అండి. ఓకేనా? ఈ 2 జీరోలకి ఈ 2 సున్నాలు పోతుంది, ఈ 0కి ఈ 0 పోతుందండి. 12 1/12 12 9 3 1/3 3 అంటే టైం ఎంత అండి అంటే 3 ఇయర్స్ అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తామండి. ఎన్ని సంవత్సరాలకు 10% రేట్తో అసలు వడ్డీ నిష్పత్తి 10:3 అవుతుందని అడిగారండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఏమి ఇచ్చారండి? అసలు మరియు వడ్డీల నిష్పత్తి ఎంత అండి? అసలు మరియు వడ్డీల నిష్పత్తి 10:3 ఇచ్చారండి. మనకి ఈ 10 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి అంటే 10% ఇచ్చారండి. ఓకేనా? మనకి ఏం కనుక్కోమని చెప్పాడండి? టైం కనుక్కోమని చెప్పాడండి. మనకి టైంకి ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100/P × R అండి. ఓకేనా? ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత అండి? 3 యూనిట్స్ అండి ఇంటూ 100. మరి అసలు ఎంత అండి? 10 యూనిట్స్ అండి ఇంటూ R ఎంత? 10% అండి. ఈ 2 జీరోస్కి ఈ 2 జీరో పోతుందండి. అంటే టైం ఎంత అండి అంటే 3 ఇయర్స్ అండి. ఓకేనా? 3 సంవత్సరాలకు అసలు మరియు వడ్డీల నిష్పత్తి 10% రేట్తోని 10:3 అవుతుందండి. ఇది మనకి బేసిక్ మెథడ్ అండి. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా నేర్చుకుంటాం అంటే, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి అంటే 10% ఇచ్చారండి. ఈ 10% ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 10/100గా రాసుకోవచ్చండి. 0కి 0 పోతుందండి. అంటే ఏం మిగిలిందండి? 10 అంటే అసలు, ఈ 1 అంటే ఏంటండి అంటే ఇంట్రెస్ట్ అండి. ఓకేనా? ఈ 1 యూనిట్ 1 సంవత్సరానికి మనకి వడ్డీ రేటు 1 అండి. అంటే మనకి 3 యూనిట్స్ రావాలి అని అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 3 సంవత్సరాలు పడుతుందండి మనకి. ఈ విధంగా కాన్సెప్ట్ బేస్డ్గా ఈ ప్రాబ్లం మనం నేర్చుకుంటామండి. మనకి ఏం అడిగాడండి? టైం అడిగాడండి. సో టీ మనకి ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే అసలు మీద మాత్రం లెక్కేస్తామండి. మనకి ఇక్కడ అసలు ఎంత అండి? 10 యూనిట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 3 యూనిట్స్ ఇంటూ 100. మనకి ఇక్కడ టైం అడిగాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 10. 0కి 0, ఈ 0కి 0, మొత్తం ఎంత? 3 ఇయర్స్ అండి. ఓకేనా? ఏ విధంగా షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తాం. ఇది బేసిక్ మెథడ్, ఇది కాన్సెప్ట్ మెథడ్, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అసలు 1000 రూపాయలు 5% రేట్తో 10 ఇయర్స్ పెట్టుబడి పెట్టాడు, అయినా ప్రతి 10 సంవత్సరాలకు వడ్డీ అసలులో కలిపితే ఎన్ని సంవత్సరాలకు మొత్తం 2000 అవుతుంది అని అడిగారండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, ప్రతి 10 సంవత్సరాలకు వచ్చిన వడ్డీ అసలులో కలుపుతారంటే, అంటే మొదటి 10 సంవత్సరాలకు ఎంత వడ్డీ వస్తుందో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దామండి. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ 10 ఇయర్స్ అండి. ఓకేనా? అసలు ఎంత? 1000 రూపాయలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు/100 అండి. ఈ 0కి 0 పోతుందండి, ఈ 0కి 0 పోతుందండి. 5 × 100 = 500 అండి. అంటే మొదటి 10 సంవత్సరాలకి వచ్చిన వడ్డీ ఎంత అంటే 500 రూపాయలండి. 11వ సంవత్సరం అసలు,
అంటే ఏంటంటే పది సంవత్సరాలకి కూడా ఈ వడ్డీ అనేది ఏంటంటే అసలు కలుపుతాయండి. అంటే మొదట అసలు ఎంత 1000 రూపాయలు, ఇప్పుడు వడ్డీ ఎంత వచ్చింది 500 వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది అంటే 1500 రూపాయలు 11వ సంవత్సరం అసలండి. ఏమ అడిగాడండి మొత్తం 2000 ఎప్పటికి అవుతుంది అని అడిగాడండి. సో ఈ మొత్తం 2000 అవ్వాలి అనుసరణ అంటే ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఎంత రావాలండి అనుసరణ అంటే ఇంట్రెస్ట్ ఏ మైనస్ పి అండి. ఏ అంటే మొత్తం ఎంత 2000 రూపాయలు రావాలి. ఇప్పుడు అసలు ఎంత 1500 రూపాయలు అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎంత రావాలి 500 రూపీస్ రావాలండి. ఈ 500 రూపీస్కి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడిగాడండి. ఈ టీ అంటే ఎంతండి సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై పి ఇంటూ ఆర్ అండి. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 500 రూపీస్ అండి ఇంటూ 100 బై అసలు ఎంత 1500 రూపాయలండి ఇంటూ ఆర్ ఎంత మనకి 5% అండి. ఓకేనా. ఈ 20స్కి ఈ 20 పోతుంది 5 1 5 3 అండి 5 20. సో 3 ఎంతలేండి 6 2/3 అండి. అంటే ఎంత వస్తుందండి టైం అనుసరణ అంటే 6 2/3 మనకి టైం వస్తుందండి. అంటే ఇప్పుడు మొత్తం టైం ఎంత వచ్చిందండి అనుసరణ అంటే మొదట 10 సంవత్సరాలకి తర్వాత 6 2/3 అంటే మొత్తం ఎంత 16 2/3 ఇయర్స్ వచ్చిందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేర్చుకుంటామండి. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 625 అసలుకు 2 సంవత్సరాలకు వడ్డీ 25 రూపాయలు వచ్చిన వడ్డీ రేట్ ఎంత అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం సార్ అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి అని సార్ అంటే పిటిఆర్ బై 100 అండి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి అని సార్ అంటే 25 రూపాయలు వచ్చిందండి. అసలు ఎంత అండి ఇక్కడ అంటే 625 రూపాయలు అండి. అండ్ టైం ఎంత ఇచ్చారండి మనకి అంటే 2 సంవత్సరాలు ఇచ్చారండి. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమని చెప్పాడండి. సో ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిద్దామండి. ఏమొస్తుందండి అప్పుడు అసలు అంటే 25 రూపాయలు ఇంట్రెస్ట్, అసలు 625, టైం 2 సంవత్సరాలు, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఆర్కి వేస్తామండి బై 100 అండి. ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే ఆర్ అక్కడ వదిలేసి మిగతా వాల్యూస్ ఈక్వల్ టు ఇట్గా పంపిస్తామండి. అప్పుడు ఏమొస్తుందంటే ఆర్ ఈక్వల్ టు 25 × 100/625 ఇంటూ 2 వస్తుందండి. 25 1 25 25 ఒకనా 25 1 25 4 2 1 2 2 అండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి అసలు అంటే 2% అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం బేసిక్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనం ఇంట్రెస్ట్ ఎంత పర్సంటేజ్ ఇచ్చాడో మనం తెలుసుకుందామండి. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 25 రూపీస్ వచ్చిందండి. ఎంత మీద వచ్చింది 625 మీద ఇంటూ 100 అండి. ఎందుకంటే ఇంట్రెస్ట్కి పర్సంటేజ్ కావాలని అంటే ఇంటూ 100 చేస్తాం. 25 1 25 25 25 1 25 4. సో 4% అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ వచ్చిందండి మనకి. మనకి ముందే తెలుసుకున్నాం ఏంటి టీ ఇంటూ ఆర్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఓకేనా. ఇక్కడ టైం ఎంత ఇచ్చారు 2 సంవత్సరాలు ఇచ్చారు. ఆర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి యాస్టేజ్ వేస్తామండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ వచ్చిందంటే 4% వచ్చిందండి. 2 1 2 2. సో ఆర్ ఎంత ఎన్ని వస్తున్నాయంటే 2% అండి. ఈ విధంగా కాన్సెప్ట్ బేస్డ్కి ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మనం షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకి టీకి ఆర్కి రిలేషన్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఆర్ అడిగినట్లయితే మనకు ఇప్పుడు కూడా అసలు మీద మాత్రమే ఇంట్రెస్ట్ కడతామండి. ఓకేనా. అసలు ఎంత ఇచ్చాడు 625 రూపాయలు వచ్చిందండి. ఈ 625 రూపాయలకి వడ్డీ ఎంత వచ్చిందండి అసలు అంటే 25 రూపాయలు వచ్చిందండి ఇంటూ 100 వేసుకుంటామండి బై ఇక్కడ ఆరు ఇచ్చారు కాబట్టి టైం ఇక్కడ వేసుకుంటామండి. ఓకేనా. 25 1 25 25 2 1 2 50 25 1 25 2. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఎన్ని వస్తుంది అంటే 2% అండి. ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇది బేసిక్ మెథడ్, ఇది మన కాన్సెప్ట్ మెథడ్, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. కొంత అసలును సరళ వడ్డీతో అప్పుగా ఇస్తే వచ్చే వడ్డీ అసలులో 4/9 వంతు, రేటు కాలం సమానమైన రేటు ఎంత అని అడగడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఇక్కడ మనకి అసలు మరియు వడ్డీ ఏ నిష్పత్తిలో ఉన్నాయని అంటే 9:4 నిష్పత్తులు ఉన్నాయండి. ఎందుకంటే వడ్డీ అనేది ఏంటంటే అసలులో 4/9 వంతు అండి. సో ఇక్కడ మనకి టైము మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 సమానం అన్నాడండి. సో వీటిని ఎక్సన్స్ అనుకుంటామండి. మనం ఏం నేర్చుకున్నామండి అంటే టీ ఇంటూ ఆర్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇక్కడ టీ మరియు ఆర్ ఎంత ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే ఎంత అండి ఎక్స్ స్క్వేర్ వస్తుందండి.
मन की सिंपल इंट्रस्ट फार्मूला पीटीआर बाय 100 इकड़ पी अंटे एंत 9 यूनिट्स इकड़ टी मरियु आर एक्स इंटू एक्स एक्स स्क्वेर बाय 100 की 100 इंट्रस्ट एंत 4 यूनिट्स ओकेना इकड़ एक्स स्क्वेर वदिलेसी 4 इंटू 100 400 वस्तुंदी बाय 9 वस्तुंदी 400 बाय 9 ए विधंगा रासुकोवच्चंटे 20 बाय 3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి ఈ స్క్వేర్కి పోతుందండి అప్పుడు ఎక్స్ అంటే ఎంత వచ్చిందంటే 20/3 వచ్చిందండి 3 6 18 2/3 అండి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6 2/3% అండి ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి ఇదే ప్రాబ్లం ఇంకా సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే मन की टाइम मरी रेट आफ् इंट्रस्ट सामानी ओकेना टाइम मरी रेट आफ् इंट्रस्ट सामान मन की सिंपल इंट्रस्ट फार्मूला पी टी आर बाय 100 ओकेना सिंपल इंट्रस्ट फार्मूला अंड अगर पी अंटे एन यूनिट्स 9 यूनिट्स अंड टी अंटे अंत एक्स अनुकुंटामंडि अदे विधंगा आर अंटे मनं एक्स अनुकुंटामंडि बाय 100 इंट्रस्ट एंत 4 यूनिट्स अंडि एक्स इंटू एक्स एक्स स्क्वेर अवतुंदी ईक्वल टू 4 × 100 400 9 ఇటుకస్ పంపిస్తే డివైడ్ అవుతుందండి ఈ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 20/3 హోల్ స్క్వేర్ అండి స్క్వేర్ కి ఈ స్క్వేర్ కి పోతుంది ఏమొస్తుందంటే 6 2/3% అండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6 2/3% ఈ విధంగా సింపుల్ గా మనం చేసుకోవచ్చండి ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం కొంత అసలు 4 సంవత్సరాల కాలం పాటు ఎంత శాతం వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే వచ్చే సరళ వడ్డీ అసలు 1/5 వంతు అవుతుంది అని అడిగారండి ఈ ప్రాబ్లం మనం సింపుల్ గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1/5 వంతు అండి అసలుని అంటే ఈ 5 అనేది ఏంటంటే అసలు 1 అనేది ఏంటంటే వడ్డీ అండి మనకి ఏమ అడిగారండి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారండి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఏంటి అంటే ఈ 5 అసలు బై ఈ 5 అసలు మీద వడ్డీ ఎంత వస్తుంది 1 వంతు వస్తుంది ఇంటూ 100 బై టైం ఎంత ఇచ్చారండి మనకి 4 సంవత్సరాలు ఇచ్చారండి ఓకేనా 5 ఒకట్లు 5 20 4 ఒకట్లు 4 5లు సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5% అండి ఈ విధంగా సింపుల్ గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం కొంత వడ్డీ 10 సంవత్సరాలకు మొత్తంలో 2/5 వంతు అయిన రేట్ ఎంత అని అడిగారండి ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే మనకి వడ్డీ అనేది ఏంటంటే మొత్తంలోని 2/5 వంతు అయిందంటండి అంటే ఈ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే 2/5 వంతు మొత్తంలో అయ్యింది అంటే ఈ 5 అనేది ఏంటంటే మొత్తం 2 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అండి మనకి ఇప్పుడు అసలు కావాలంటే మొత్తం నుండి ఇంట్రెస్ట్ తీస్తే అసలు వస్తుందండి అంటే అసలు కావాలంటే ఏ నుండి ఇంట్రెస్ట్ తీయాలండి ఏ ఎంత 5 యూనిట్స్ ఇంట్రెస్ట్ ఎంత 2 యూనిట్స్ అండి తీస్తే ఎంత 3 అండి అంటే అసలు ఎంత అంటే 3 యూనిట్స్ అవుతుందండి మనకి ఏం అడిగారండి రేట్ అడిగారండి సో ఈ రేటు అడిగినట్లయితే దీనికి ఫార్ములా ఏంటి అంటే ఎప్పుడు కూడా వడ్డీ అనేది ఏంటంటే అసలు మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తామండి ఇక్కడ అసలు ఎంత వచ్చిందండి 3 యూనిట్స్ అండి ఈ 3 యూనిట్స్కి వడ్డీ ఎంత వచ్చిందండి మనకి 2 యూనిట్స్ వచ్చిందండి ఇంటూ 100 బై మనకి ఇక్కడ 6 అడిగారు కాబట్టి ఇక టైం వేస్తామండి ఇక్కడ టైం ఎన్ని సంవత్సరాలు ఇచ్చారండి అంటే 10 ఇయర్స్ కి ఇచ్చారండి 10 జీరోకి జీరో పోతుందండి 20/3 అంటే ఎంత అంటే 6 2/3% అండి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6 2/3% ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వ్యక్తి 29,400 రూపాయలను బ్యాంకులో 6 సంవత్సరాలకు గాను డిపాజిట్ చేశారు అయినా 6 సంవత్సరాల తర్వాత వడ్డీ 4,200 వచ్చిన రేట్ ఎంత అని అడిగారండి ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకి ఇక్కడ అసలు ఎంత ఇచ్చారండి అంటే 29,400 రూపాయలండి అండ్ అదేవిధంగా మనకి వడ్డీ ఎంత వచ్చిందండి అంటే ఇంట్రెస్ట్ 4,200 రూపాయలండి ఎంత కాలానికి వచ్చిందండి 6 సంవత్సరాలకు వచ్చిందండి అంటే టైం ఎంత 6 సంవత్సరాలు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమని చెప్పాడండి ఓకేనా మనకి సింపుల్గా ఫార్ములా ఏంటండి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనకు ఎప్పుడు కూడా వడ్డీ అనేది ఏంటంటే అసలు మీద మాత్రమే లెక్కిస్తామండి సో ఈ 29,400 రూపాయలు అసలు ఈ అసలు మీద మాత్రం వడ్డీ వేస్తాం ఎంత 4,200 రూపాయలండి ఇంటూ మనం 100 వేసుకుంటాం మనకి టైం ఎంత ఇచ్చాడు అది ఇక్కడ వేస్తామండి
టైం ఎంత 6 సంవత్సరాలండి ఓకేనా ఈ 2 జీరోస్ కి ఈ 2 జీరోస్ పోతాయండి ఓకే 6 1 6 7 రెండు జీరోలకి రెండు జీరోలు పోతుందండి సో 7 వందల 7 4 28 7 2 14 అండి ఓకేనా ఎంత వస్తుందండి 2 21 2 50 అండి సో ఎంత వచ్చిందండి అసలు అంటే 50 బై 21 వచ్చిందండి దీన్ని ఇంకా సూక్ష్మీకరిస్తే ఎంత వస్తుందండి అసలు అంటే 21 రెళ్ళ 42 8 బై 21 అండి పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి అసలు అంటే 28 బై 21 పర్సెంట్ అండి ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం 5 సంవత్సరాల్లో వడ్డీ అసలు 1/4 వంతు అయినా రేట్ ఎంత అని అడిగాడండి ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఏమి ఇచ్చారండి అంటే ఇంట్రెస్ట్ 1/4 వంతు అసలు అని అన్నాడండి అంటే ఈ 4 అనేది ఏంటంటే అసలు ఈ 1 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అండి మనకి టైం ఎంత ఇచ్చారండి 5 సంవత్సరాలు ఇచ్చారండి సో టైం ఎంత 5 ఇయర్స్ అయితే మనకి ఏం కనుక్కోమని చెప్పాడు రేట్ కనుక్కోమని చెప్పాడండి ఈ రేట్కి ఫార్ములా ఏంటి అండి అసలు అంటే మనం ఇప్పుడు కూడా అసలు అనేది హారంలో వేసుకుంటాం ఈ హారం పైన ఉన్న లవంలోనైతే మాత్రం ఇంట్రెస్ట్ వేసుకుంటాం ఇంటూ 100 బై ఎన్ని సంవత్సరాలకండి 5 సంవత్సరాలకండి ఈ 4 ఒకట్ల 4 20 5లండి 5 ఒకట్ల 5 5లండి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5% అండి ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం 6 1/4 ఇయర్స్కు వడ్డీ అసల్లో 3/8 అయిన రేట్ ఎంత అని అడిగాడండి ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే మనకి ఇక్కడ వడ్డీ ఎంత ఇచ్చారండి అని అంటే ఇంట్రెస్ట్ అసలులో 3/8 అంటండి అంటే 3/8 ఇక్కడ 8 అనేది ఏంటంటే అసలు 3 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అండి ఎంత కాలానికి అండి ఇలాగ వస్తుంది అని అంటే టైం 6 1/4 ఇయర్స్ అండి ఓకేనా ఈ 6 1/4 ఇయర్స్ని మనం భిన్న రూపంలోనికి ఏ విధంగా మార్చుకుంటాం అని అంటే 25/4గా రాసుకోవచ్చండి ఓకేనా మనకి ఏం అడిగాడండి ఇప్పుడు అంటే రేట్ అడిగాడండి ఈ రేట్ పర్సంటేజ్కి ఏంటి అంటే ఎప్పుడు కూడా అసలు కింద వేసుకుంటాం అసలు మీద మాత్రం వడ్డీ వేసుకుంటామండి ఎందుకంటే అసలు మీద మాత్రం వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తాం ఇంటూ 100/25/4 అండి ఈ 4 ఇక్కడ మనకి భాగిస్తుందండి పైకి వెళ్తే మనకి గుణిస్తుందండి సో ఇంటూ 4 అండి ఓకేనా 4 1/4 2 21 25 4 2 1 2 3 ఎంతండి 6 అండి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి అంటే 6% అండి ఈ విధంగా సింపుల్గా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం 4 సంవత్సరాల్లో మొత్తం అసల్లో 7/4 వంతు అయినా రేట్ ఎంత అని అడిగాడండి ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే మనకి మొత్తం అనేది ఏంటంటే అసల్లోనే 7/4 వంతు అండి అంటే ఏమిచ్చారండి 7/4 వంతు ఇక 4 అనేది ఏంటంటే అసలు 7 అనేది ఏంటంటే మొత్తం ఇంట్రెస్ట్ కావాలంటే ఏ విధంగా చేస్తామని అంటే మొత్తం నుండి అసలు తీస్తామండి మొత్తం ఎంత 7 యూనిట్లు 4 యూనిట్లు అండి సో 7 నుండి 4 తీస్తే 3 అండి అంటే ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే 3 యూనిట్లు అండి ఇప్పుడు మనకి రేట్ కనుక్కోమని చెప్తున్నాడండి ఈ రేటు ఏ విధంగా కనుక్కుంటాం అంటే అసలు ఎంత ఇక్కడ మనకి 4 యూనిట్లు అండి ఈ అసలు మీద మాత్రం ఇంట్రెస్ట్ కనుక్కుంటాం ఇంటూ 3 ఇక్కడ 100/ టైం ఎంత ఇచ్చారండి 4 సంవత్సరాలకి ఇచ్చారండి 4 20 5లండి సో ఏమొచ్చింది 75/4 వచ్చిందండి ఈ 4 1/4 3/4% అండి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేసి అంటే 18 3/4% అండి ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి మనకు ఇప్పుడు కూడా కాన్సెప్ట్ సింపుల్గా నేర్చుకుంటే మనకి ఈజీగా మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం అసలు మొత్తం నిష్పత్తి 10:12 అయిన రేట్ ఎంత అని అడిగాడండి ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అని అంటే మనకి ఏమిచ్చారండి అసలు మరియు మొత్తం నిష్పత్తి 10:12 ఇచ్చారండి మనకి ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఏం చేయాలండి అసలు అంటే మొత్తం నుండి అసలు తీస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది మొత్తం ఎన్ని యూనిట్లు అండి 12 యూనిట్స్ అండి అసలు ఎంత అండి 10 యూనిట్స్ అండి తీస్తే ఎంత అండి 2 యూనిట్స్ అండి ఓకేనా ఇంట్రెస్ట్ మనకి 2 యూనిట్స్
मन के कमी रेट आफ् इंट्रस्ट कमी रेट आफ् इंट्रस्ट यदि क्याल्युलेटे असल मीदे वडी क्याल्युलेटी असल मन की 10 यूनिट्स इच्छर वडी एंत मन की 2 यूनिट्स वी इंटू 100 टाइम एंत मन की ओके जीरो की जीरो पोतनी 2 इंटू 10 20% सो रेट आफ् इंट्रस्ट एंत 20% विधा सिंपल प्रॉब्लम मन सास्टी मन के मन कांसप्टे मन की प्रॉब्लम साल्व चयने चाल ईजी उंटी इपड़ मैं नैक्स्ट प्रॉब्लम चुदा ఒక వ్యక్తి 7000 రూపాయలను 15% వడ్డీ రేటుతో 8000 రూపాయలను 20% వడ్డీ రేటుతో మరో 5000ను 30% వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే మొత్తం సొమ్ము మీద సంవత్సరానికి వచ్చే సగటు వడ్డీ రేటు ఎంత అని అడగండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఇటువంటి మల్టిపుల్ ప్రిన్సిపల్స్ మల్టిపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా ఉంటుందండి. అదేంటంటే P1 R1 ప్లస్ P2 R2 ప్లస్ P3 R3 బై P1 ప్లస్ P2 ప్లస్ P3 అండి. ఇక్కడ P అంటే ఏంటంటే అసలు అండి, ఓకేనా? ఈ అసలు ఎంత? 7000 రూపాయలు. అదేవిధంగా P2 అంటే ఏంటంటే రెండవసారి ఇచ్చిన అసలు అండి, ఎంత? 8000 రూపాయలు అండి. అదేవిధంగా P3 అంటే ఏంటంటే మూడవసారి ఇచ్చిన అసలు, ఎంత? 5000 రూపాయలు అండి. అండ్ R1 R2 R3 అంటే ఏంటి అంటే మొదట ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రెండవసారి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మూడవసారి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. అంటే ఏమొస్తుందండి అంటే R1 15%, R2 20% అండ్ R3 30% వస్తుందండి. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దామండి. ఏమొస్తుందంటే 7000 ఇంటూ 15 ప్లస్ 8000 ఇంటూ 20 ప్లస్ 5000 ఇంటూ 30 అండి బై 7000 ప్లస్ 8000 ప్లస్ 5000 రూపాయలు అండి. 15 ఏళ్ళ 105 అండి అండ్ 28 ఏళ్ళ 160 అండి అండ్ 35 ఏళ్ళ 150 ఎంత వస్తుందంటే 5 11 415 అండి. సో 415 30కి 30 అండి బై ఇక్కడ ఇది 20000 వస్తుందండి. ఈ 30స్కి ఈ 30 పోతుందండి. 20 ఏళ్ళ 400 జీరోకి జీరో పాయింట్ 20 75లో 150 ఓకేనా? ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. దీని యొక్క ఆర్ ఎంత ఏం చేస్తానంటే 20.75% అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. కొంత సొమ్ము 2 సంవత్సరాల్లో 720 అవుతుంది, 7 సంవత్సరాల్లో 1060 అవుతుంది, అయిన రేట్ ఎంత అని అడగండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే కొంత సొమ్ము మనకు తెలియదు కాబట్టి దాన్ని పి అనుకుంటామండి. ఇది మనకి 2 సంవత్సరాల్లో ఎంత అవుతుందండి అంటే 720 రూపాయలు అవుతుందండి. అండ్ అదేవిధంగా 7 సంవత్సరాలు ఎంత అవుతుందండి అంటే మనకి 1020 రూపాయలు అవుతుందండి. ఓకేనా? ఈ 2 సంవత్సరాలు అండి, 2 సంవత్సరాలకి ఎంత? 720. ఈ మొత్తం ఈ 2 సంవత్సరాలు నిండి ఇక్కడికి 7 సంవత్సరాలు అండి, మొత్తం ఇదంతా 5 సంవత్సరాలు అండి. ఎంత వచ్చింది? 1060 వచ్చిందండి. ఈ 2 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలకు మధ్యన ఈ 5 సంవత్సరాల్లోని ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది అని అంటే 300 రూపాయలు పెరిగిందండి. అంటే 5 సంవత్సరాలకి వడ్డీ ఎంతండి? 300 రూపాయలు పెరిగిందండి. అంటే 1 సంవత్సరానికి వడ్డీ ఎంతండి అని అంటే 60 రూపాయలు అండి. ఓకేనా? 1 సంవత్సరానికి వడ్డీ 60 రూపాయలు అయితే మరి 2 సంవత్సరాలకి ఎంత అండి? 2 సంవత్సరాలకి వడ్డీ ఎంత? 120 రూపీస్ అండి. ఇక్కడ 2 సంవత్సరాలకి మొత్తం ఎంత వచ్చిందండి అంటే 720 రూపాయలు అయ్యిందండి. అయితే మనకి ఏం అడిగాడండి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోమని చెప్పాడండి. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా కనుక్కుంటామని అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఇప్పుడు 2 సంవత్సరాలకి మొత్తం ఎంత? 720 రూపాయలు అండి. 2 సంవత్సరాలకి వడ్డీ ఎంత? 120 రూపాయలు అండి. ఈ 720 నుండి 120 తీస్తే ఎంత వస్తుంది అంటే 600 రూపాయలు అసలు వస్తుందండి. ఇదే 2 సంవత్సరాలకి వడ్డీ ఎంత అండి? 120 రూపాయలు అండి.
ఎప్పుడు అసల మీద మాత్రమే వడ్డీ వేసుకుంటామండి ఇంటూ 100 ఎన్ని సంవత్సరాలకు ఏంటి 600 రూపాయల మీద 120 రూపాయలు వడ్డీ వచ్చింది అంటే 2 సంవత్సరాలకు వచ్చిందండి ఈ 20స్ కి ఈ 20 పోతుందండి 61లో 6 20 అండి 21లో 2 10 అండి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10% అండి ఈ విధంగా సింపుల్ గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం 400 రూపాయలు 5 సంవత్సరాలకు మరియు 600 రూపాయలు 4 సంవత్సరాలకు కొంత రేటుతో అప్పుగా ఇస్తే 132 రూపాయలు వడ్డీ వస్తుంది అయినా రేట్ ఎంత అని అడగడండి ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా చేస్తాము అంటే మనకి రెండు వేరే వేరే మొత్తాలు వేరే వేరే సంవత్సరాలకి అప్పుగా ఇస్తే వాటి మొత్తం నుండి వచ్చిన వడ్డీ ఇచ్చింది ఏంటండి అయితే ఏ రేట్ మీద ఇచ్చడం అని మనం కనుక్కుంటామండి మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటండి అంటే పిటిఆర్ బై 100 అండి ఓకేనా ఇప్పుడు మొదట 400 రూపాయలు ఎన్ని సంవత్సరాలకి అండి 5 సంవత్సరాలకి కొంత రేటుతోని ఇచ్చారంటండి అప్పు బై 100 అండ్ అదేవిధంగా 600 రూపాయలు 4 సంవత్సరాలకి కొంత రేటుతోని అప్పుగా ఇచ్చారంటండి అయితే ఈ రెండింటి నుండి వచ్చిన మొత్తం వడ్డీ ఎంత అండి అంటే 132 రూపాయలు అంటండి 4 5లు 20 2006 ప్లస్ 6 4 24 2 0 2 0 6 బై 100 మనకి కసాగా వస్తుందండి ఇంటూ 132 ఈ 2000 ఈ 2400 రెండు కలిపితే ఎంత అండి 4400 రూపాయలండి ఆర్ బై 100 ఈక్వల్ టు 132 ఈ 20స్కి ఈ 20 పోతుందండి ఈ ఆర్ ఈ 45 ఇటుకాస్ పంపిస్తే డివైడ్ చేస్తుందండి 132/44 11 4 11 2 4 3 అండి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి అంటే 3% అండి ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి అమౌంట్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అదేవిధంగా ఇన్స్టాల్మెంట్స్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకుంటామండి ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం రాజు 15,000 రూపాయలు 12% రేటుతో అప్పు తీసుకున్నాడు మరియు 15% రేటుతో మరికొంత మొత్తం అప్పు తీసుకున్నాడు 2 సంవత్సరాల్లో మొత్తం 9,000 రూపాయలు వడ్డీ కట్టినా అతను తీసుకున్న మొత్తం అమౌంట్ ఎంత అని అడగడండి ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటండి అంటే పిటిఆర్ బై 100 అండి ఓకేనా అయితే రాజు మొదట ఎంత తీసుకున్నాడు అండి అంటే 15,000 రూపాయలకి మనం వడ్డీ కడతామండి సో ఈ 15,000 రూపాయలకి ఎంత లెక్కన తీసుకున్నాడు 12% రేటుతో ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు బై 100 అండి ఓకేనా అదేవిధంగా మరికొంత అమౌంట్ ఎంత పర్సంటేజ్ 15% రేటుతో 2 సంవత్సరాలకి అప్పు తీసుకున్నాడండి ఆ అమౌంట్ ఎంత తెలియకట్టు మనం ఎక్స్ అనుకుంటామండి ఎంత 15% ఇంటూ 2 సంవత్సరాలు అండి బై 100 అండి ఈ మొత్తం వడ్డీ ఎంత కట్టాడండి అంటే ఈ రెండింటి నుండి వచ్చిన వడ్డీ ఎంత అండి అంటే 9,000 రూపాయలు అండి 9,000 రూపాయలు వడ్డీ వస్తుందండి అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 20స్కి ఈ 20 క్యాన్సిల్ అవుతుందండి 2 150 ఎంత 300 300 రూపాయలు ఎంత అంటే 3,600 వస్తుందండి ఓకేనా 3,600 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎంత 15 30 బై 100 అండి ఈ 0కి ఈ 0 పోతుంది అండ్ ఎంత 9,000 రూపాయలు వస్తుందండి ఓకేనా ఈ 3,600 ఇటుగా ఉంటే ప్లస్ అది ఈక్వల్ టు అటుగా వెళ్తే మైనస్ అవుతుందండి ఓకేనా ఎక్స్ ఇంటూ 3/10 ఈక్వల్ టు 9,000 మైనస్ 3,600 రూపాయలు అండి ఓకేనా అదేవిధంగా ఇప్పుడు 9,000 నుండి 3,600 తీస్తే ఎంత వస్తుందంటే 5,400 రూపాయలు వస్తుందండి 5,400 రూపాయలు అండి అండ్ ఈ భిన్నం అనేది ఈక్వల్ టు అటుగా వెళ్తే తిరగబడుతుందండి అంటే 10/3 వస్తుందండి 3 1 3 అండ్ 3 8 24 2 0 2 0 వస్తుందండి అదేవిధంగా 1800 × 10 18,000 రూపాయలు అండి అంటే రెండవసారి తీసుకున్న అమౌంట్ ఎంత అండి అంటే ఎక్స్ 18,000 రూపాయలు అండి మనకి ఏం అడిగాడండి మొత్తం అప్పు ఎంత అని అడిగాడండి మొదట తీసుకున్న అప్పు 15,000 రూపాయలు రెండవసారి తీసుకున్న అప్పు 18,000 రూపాయలు అండి అంటే మొత్తం అప్పు ఎంత అని అంటే ఈ 15,000 + 18,000 మొత్తం 33,000 అప్పు అండి ఓకేనా టోటల్ అమౌంట్ ఎంత అండి అంటే 15,000 రూపాయలు ప్లస్ 18,000 రూపాయలు అండి మొత్తం 33,000 రూపాయలు అండి ఓకేనా ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం
400 రూపాయలు అసలు 3 సంవత్సరాలకు కొంత రేట్ తో మొత్తం 460 రూపాయలు అవుతుంది రేట్ 3% తగ్గించినా 3 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత అవుతుందో అడగండి ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామో అంటే మనకి ప్రిన్సిపల్ ఎంత ఇన్ చేస్తున్నా అంటే 400 రూపాయలు అండి ఈ 400 రూపాయలు 3 సంవత్సరాలకి అంటే కొంత వడ్డీ రేట్ చొప్పున ఎంత అవుతుందండి మొత్తం అవుతుంది అంటే 460 రూపాయలు అవుతుందండి ఓకేనా ఈ 400 అనేది ఏంటంటే ప్రిన్సిపల్ ఈ అమౌంట్ మొత్తం అనేది ఏంటంటే 460 రూపాయలు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కి ఏంటండి అంటే ఫార్ములా t r అండి ఇక్కడ t అంటే ఎంత 3 సంవత్సరాలు ఓకేనా మనకి ఎంత పర్సెంట్ తగ్గించారండి 3% తగ్గించారంటండి ఓకేనా 3% తగ్గిస్తే ఎంత మొత్తం 9% ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అసలులో 9% తగ్గితే ఎంత వస్తుందండి అంటే 400 నుండి 9/100 20s కి 20 పోతుంది అంటే మొత్తం 36 రూపాయలు అండి ఈ 36 రూపాయలు అసలుని తగ్గిస్తే ఎంత వస్తుందంటే 424 రూపాయలు వస్తుందండి అమౌంట్ ఓకేనా అంటే దీనికి అర్థం ఏంటి అంటే ఈ 3 సంవత్సరాలకి 3% రేట్ తగ్గితే మనకి అమౌంట్ ఎంత ఏంటి అంటే మొత్తం అది 424 రూపాయలు వస్తుందండి ఈ విధంగా ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇదే ప్రాబ్లం ఇంకా సింపుల్ గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి మొదట వచ్చిన మొత్తం ఎంత ఏంటి అంటే 460 రూపాయలు అండి ఈ 460 రూపాయలు అయితే మనకి రేట్ 3% 3 సంవత్సరాలకు తగ్గించారంటండి ఎంత 3% అండ్ 3 సంవత్సరాలకి తగ్గించారు ఇది అనేది ఏంటంటే అసలులోని క్యాలిక్యులేట్ చేస్తామంటే అసలు ఎంత 400 రూపీస్ అండి అంటే ఎంత వస్తుంది 3×3 9% 400 రూపీస్ అండి ఓకేనా ఈ పర్సెంట్ అంటే డివైడ్స్ 100 హాఫ్ అంటే ఇంటూ 20s కి ఈ 20 పోతుందండి అంటే ఎంత వస్తుంది అంటే 9×36 అంటే ఈ 460 నుండి ఈ 36 రూపాయలు తీస్తే ఎంత అంటే 424 రూపాయలు అండి సో 3% రేటు 3 సంవత్సరాలు తగ్గిస్తే మొత్తం అమౌంట్ ఎంత వస్తుంది అంటే 424 రూపాయలు వస్తుందండి ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం 1200 రూపాయలు అసలు 4 సంవత్సరాల కాలానికి కొంత రేటుతో 1632 అవుతుంది రేటు 1% పెంచినా మొత్తం ఎంత అవుతుంది అడగండి ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ముందు ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత ఏంటి అంటే 1200 రూపాయలండి ఈ 1200 రూపాయలు అనేది ఏంటంటే ప్రిన్సిపల్ ఓకేనా అయితే ఎన్ని సంవత్సరాలకి అండి 4 సంవత్సరాలకి కొంత రేటుతో మనకి ఎంత అవుతుంది 1632 రూపాయలు అవుతుందండి ఈ 1632 అనేది ఏంటంటే అమౌంట్ అండి ఓకేనా అయితే మనకి ఏమి ఇచ్చారండి రేటు 1% పెంచినట్లయితే మొత్తం ఎంత అవుతుంది అని అడగడండి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటండి టీ ఇంటూ ఆర్ ఎన్ని సంవత్సరాలు అండి 4 సంవత్సరాలు రేటు ఎంత పెంచారండి 1% పెంచారండి అయితే ఎంత అంటే 4% ఓకేనా మనకి ఈ అసల్లో 1200 అని 4% ఎంత ఏంటి అంటే 4×12 48 రూపాయలు ఈ 48 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే ఎక్కువ అవుతుందండి ఓకేనా అయితే ఈ 48 రూపాయలు ఈ మొత్తానికి కలిపితే ఎంత వస్తుంది అంటే 1632 + 48 ఎంత వస్తుంది అంటే 0816 అంటే మొత్తం ఎంత అయింది అంటే 1680 రూపాయలు అవుతుందండి మనకి 4 సంవత్సరాలకి 1% రేట్ పెంచినట్లయితే మొత్తం 1680 రూపాయలు అవుతుంది ఇదే ప్రాబ్లం ఇంకా సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి మొదట అమౌంట్ ఎంత అయింది ఉన్నది 1632 రూపాయలు అండి ఓకేనా మనకి 1% 4 సంవత్సరాలు లేక పెంచారంటండి అంటే పెంచితే మనం ప్లస్ చేసుకుంటామండి 4 సంవత్సరాలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% లెక్కన మొత్తం దీని ఏదండి అసలు 1200 రూపాయల మీద పెంచారండి అయితే 4×1 4% అంటే 4×100 × 1200 20s కి 20 పోతుంది 4×12 48 + ఎంత 1632 కలిపితే ఎంతండి 1680 రూపాయలు అండి సింపుల్గా ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తామండి ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం అసలు 3600 రూపాయలు 6×1/4% రేట్తో 2×1/3 ఇయర్స్కు మొత్తం ఎంత అవుతుందో అడగండి ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి అంటే PTR/100 అండి ఇక్కడ P అంటే ఎంత వచ్చిందండి 3600 రూపాయలు అండి
టైం ఎంత ఇచ్చారండి మనకి 2 1/3 ఇయర్స్ అండి. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటే 3/6 + 7/3గా రాసుకోవచ్చండి. అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి మనకి 6 1/4% అండి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటే 25/4గా రాసుకోవచ్చండి. 6 4 = 24 + 1 = 25. అండ్ మనకి ఏమడిగానండి అంటే ఏ మొత్తం ఎంత అని అడిగాడండి. ముందు ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్లోని ప్రతిక్షేపిద్దామండి. 3600 రూపాయలు ఇంటూ 7/3 ఇంటూ 25/4/100 అండి. ఓకేనా, ఈ 2 0స్కి 2 0కి వస్తుంది. 3 1 3 12 4 1 4 3 ఓకేనా. 3 25 75 75 7 ఎంత అంటే 75 × 7 7 5 35 7 7 49 3 52. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి అంటే 525 రూపాయలు వచ్చిందండి. మనకి ఏమడిగాడండి మొత్తం కొనుక్కోమని చెప్పాడండి. ఏ అంటే మొత్తం అండి, ఏ అంటే ఏంటి అసలు ప్లస్ ఇంట్రెస్ట్ అండి. అసలు ఎంత 3600 రూపాయలు అండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 525 రూపాయలు. రెండు కలిపితే ఎంత అంటే 4125 రూపాయలు అండి. మనకి బేసిక్ మెథడ్ ద్వారా ఈ విధంగా సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటండి అంటే R × T అండి. ఓకేనా, ఇక్కడ R అంటే ఎంత వచ్చిందండి మనకి 25/4గా వేసుకోవచ్చండి. అదేవిధంగా T అంటే ఎంత అండి 7/3గా వేసుకోవచ్చండి. 7 25 × 175 / 4 3 12 అండి. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 175/12% అండి. మనకి మొత్తం కనుక్కోమని చెప్పాడండి. మొత్తానికి ఫార్ములా ఏంటి అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ అండి. అసలు మనకు ఇప్పుడు కూడా 100% అండి, ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే 175/12 వచ్చిందండి. ఎంత వస్తుంది అంటే 12 × 100 = 1200 + 175 ఎంత వస్తుందంటే 1375/12% అండి. ఇది దేంట్లో పర్సంటేజ్ అని అంటే అసలులో పర్సంటేజ్ అండి. ఓకేనా, పర్సంటేజ్ అంటే 100 వేసుకుంటాం. అసలు ఎంత అండి అంటే 3600 రూపాయలు అండి. ఓకేనా, 12 1 12 3 అండి. 2 0స్కి 2 0 పోతుందండి. 3 5 15 అండ్ 3 8 21 1 22 3 3 9 2 11 అండ్ అదే 3 1 3 1 4 మొత్తం ఎంత వచ్చింది అంటే 4125 రూపాయలు అండి. ఇది మనకి బేసిక్ మెథడ్ అండి, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్ అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 7.5% రేటుతో 6 సంవత్సరాలకు వచ్చే మొత్తం 11600 రూపాయలు అయినా 10% రేటుతో 6 సంవత్సరాలకు వచ్చే మొత్తం ఎంత అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటంటే T × R అండి. ఓకేనా, ఇక్కడ మొదట ఏమిచ్చారండి అంటే 7.5% × 8 సంవత్సరాలు అండి. ఇక్కడ ఈ 7.5 ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 15/2గా రాసుకోవచ్చు × R 2 1 2 3 అంటే మొత్తం ఎంత 45% అండి. మొదట ఇంట్రెస్ట్ ఎంత అండి 45% అండి. మనకి ఏమిచ్చారండి ఈ 7.5 రేట్ పర్సంటేజ్తో 6 సంవత్సరాలకు వచ్చే మొత్తం 11600 రూపాయలు అని అన్నాడండి. అంటే ఇది ఇంట్రెస్ట్. మనకి మొత్తం అంటే ఏంటండి అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ అండి. 100% అనుకుంటే ఇంట్రెస్ట్ 45% అంటే మొత్తం ఎంత వచ్చింది 145% అండి. ఇప్పుడు మన సెకండ్ కేసు చూద్దామండి. 10% రేట్తో 6 సంవత్సరాలకు వచ్చే మొత్తం ఎంత అని అడిగాడండి. అండ్ సెకండ్ కేసులోని ఏమవుతుంది అంటే 10% రేట్తోని 6 సంవత్సరాలకు వస్తుందంటే ఎంత 60%. ఓకేనా, మనకి ఈ 60% అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అవుతుందండి. ఇంట్రెస్ట్ అయితే మనకి మొత్తం కావాలంటే ఎంత అసలు ప్లస్ ఇంట్రెస్ట్, అసలు ఎంత 100% అండ్ ఇంట్రెస్ట్ ఎంత 60%, టోటల్ ఎంత అంటే 160% అండి. మనకి ఈ 7.5% రేట్తో 6 ఇయర్స్కి వచ్చే మొత్తం ఎంత 11600 రూపాయలు. అంటే ఈ 145% వాల్యూ మనకి 11600 రూపాయలు అయితే మనకి ఏమడిగాడు 10% రేట్తో 6 సంవత్సరాలకు వచ్చే మొత్తం ఎంత అని అన్నాడు. అంటే ఈ 160% వాల్యూ ఎంత అని అడిగాడండి. ఈ 160% వాల్యూ
ఎంత దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం ఏమొస్తుంది అని అసలు అంటే 11600 × 160 / 145 అండి 5 2 5 9 అండ్ 5 3 5 2 29 1 29 4 2 0 కి 2 0 వస్తుందండి ఏమొస్తుందంటే 2 0 కి 2 0 వస్తుంది 4 2 8 4 3 12 మొత్తం ఎంత వచ్చింది అంటే 12800 రూపాయలు వస్తుందండి ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి ఇప్పుడు మనం ఇన్స్టాల్మెంట్స్ లేదా వాయిదాల మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేర్చుకుంటాం 12900 రూపాయలు అప్పును 5% రేట్ చొప్పున 4 సమాన వాయిదాల పద్ధతిని చెల్లించిన ఒక్కో వాయిదా ఎంత అని అడిగారండి ఈ ప్రాబ్లం మనం ఫార్ములా యూజ్ చేసుకుని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఇక్కడ అసలు ఎంత ఇచ్చారండి 12900 రూపాయలు ఇచ్చారండి ఓకేనా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి అసలు అంటే 5% ఇచ్చారండి అండ్ మనకి టైం ఇక్కడ ఎంత ఇచ్చారండి అసలు అంటే మనకి ఎన్ని సమాన వాయిదాలు అన్నారో అంత మనకి టైంగా తీసుకుంటామండి 4 సమాన వాయిదాలు అన్నారు కాబట్టి టైం 4గా తీసుకుంటాం మనకి ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ ఎంత అని అడిగాడండి ఇన్స్టాల్మెంట్ మీదకి మనకి ఫార్ములా ఉంటుందండి ఆ ఫార్ములా ఏంటి అని అసలు అంటే 100 × P / RT − 1/2 ఇన్స్టాల్మెంట్కి ఇది మనకి ఫార్ములా అండి ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ ఈ సూత్రంలోనే ప్రతిక్షేపిద్దామండి ఏమొస్తుందండి అప్పుడు అంటే 100 × 12900 రూపాయలు / 100 × టైం ఎంత 4 ఇయర్స్ + R ఎంత 5 టైం ఎంత 4 ఇక్కడ 4 − 1/2 ఓకేనా నెక్స్ట్ ఏమొస్తుందని అంటే 100 × 12900 రూపాయలు / 4 × 100 = 400 + 5 = 20 అండ్ 4 × 1 = 3 20 × 3 ఎంత వస్తుంది 60 / 2 ఎంత వస్తుంది 30 ఈ 30 + 400 ఎంత అండి అంటే 430 ఓకేనా 0కి 0 పోతుంది 43 × 1 = 43 30 అండ్ 30 × 100 = 3000 సో వాయిదా ఎంత అండి అంటే ఒక్కో వాయిదా 3000 రూపాయలు చెల్లించాలండి ఓకేనా బేసిక్ మెథడ్ ద్వారా ఫార్ములా యూజ్ చేసుకొని ఈ విధంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మనకి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఏంటి అని అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి మనకి 5% ఇచ్చాడు ఓకేనా మనకి టైం ఎంత ఇచ్చాడు ఎన్ని వాయిదాలు అయితే అడిగాడో అదే మనకి టైంగా తీసుకుంటాం ఎన్ని వాయిదాలు అడిగాడండి 4 సమాన వాయిదాలు అడిగాడు సో టైం 4 ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటాము అంటే మనకి టైం ఎంత ఇచ్చాడు 4 ఇచ్చారు 4 నుండి 1 తీసేయండి ఎంత వస్తుంది 3 వస్తుంది ఆ 3 1 2 3 వేసుకున్నాం కదా నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకి టైం ఎంత అయితే ఇచ్చాడో అన్ని 100 తీసుకుంటాం ఒకవేళ టైం 5 ఇస్తే 500 తీసుకుంటాం టైం 3 ఇస్తే 300 తీసుకుంటాం మనకి ఇక్కడ టైం 4 ఇచ్చాడు కాబట్టి 400 తీసుకుంటాం సో టైం 400 తీసుకున్నాం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఒక్కొక్క దాన్ని కూడా మల్టిపుల్ చేయాలి ఏంటి వస్తుంది 5 × 1 = 5 5 × 2 = 10 5 × 3 = 15 అయిపోయింది అంతే నెక్స్ట్ ఏం చేయాలి అంటే టోటల్ చేస్తే 430 వచ్చింది ఈ 430 అనేది ఏంటి అండి అంటే ఈ 12900 రూపాయలండి ఓకేనా 430 యూనిట్స్ 12900 రూపాయలు అయితే మనకి ఇప్పుడు ఏం కొనుక్కోవాలంటే 100% ఈ 100 వాల్యూ ఎంత దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం ఏమొస్తుందండి అంటే 12900 × 100 / 430 0కి 0 43 30 × 100 = 3000
सो इंस्टॉलमेंट एंत मूड वेल रूपये सिंपल गा ओकेना इध मन की फार्मूला यूज इध मन की सिंपल गा शॉर्ट कट मेथड द्वारा चस्ता विधा इंस्टॉलमेंट प्रॉब्लम मैं सॉल्व इप्पुडु मैं नेक्स्ट प्रॉब्लम चूद्दाम 20,800 రూపాయల అప్పును 2% రేట్ చొప్పున సమాన వాయిదాల పద్ధతిన 5 సంవత్సరాలు చెల్లించాల్సిన ఒక్కో వాయిదా ఎంత అని అడగడండి ఈ ప్రాబ్లం మనం ఫార్ములా యూజ్ చేసుకొని ఏ విధంగా చేస్తామొచ్చున అంటే మనకి అసలు ఎంత ఇచ్చారండి 20,800 రూపాయలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి 2% అండ్ టైం ఎంత ఇచ్చారండి 5 ఇయర్స్ ఇచ్చారండి मन की इंस्टॉलमेंट्स की फार्मूला 100 × P / 100 × T प्लस आ टी टी माइनस 1/2 ओके ना ई वैल्यूस ई सूत्र में प्रतिक्षेपिद्दाम एमोस्तुंदि 100 × 5 + 2 × 5 − 1/2 ओके नेक्स्ट 100 × 2 = 800 / 5 × 100 = 500 + 5 × 10 = 4 14 = 40 / 2 = 20 + 500 = 520 ఓకేనా 0 కి ఈ 0 పోతుందండి 52 4 ల 0 కి 0 40 × 100 = 4000 బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తాం సో 40 × 100 = 4000 రూపీస్ అండి ఒక్కో ఇన్స్టాల్మెంట్ ధర ఎంత అంటే 4000 రూపాయలండి ఈ విధంగా బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇదే ప్రాబ్లం మనం షార్ట్ కట్ మెథడ్ ద్వారా సింపుల్ గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి 2% టైం ఎంత ఇచ్చారండి 5 సంవత్సరాలు ఇచ్చారండి ఓకే మనం ముందే తెలుసుకున్నాం ఏంటి అంటే టైం ఎంత ఇచ్చారు దానికి ఒకటి తగ్గించి ఓకేనా టైం ఎంత ఇచ్చారు దానికి ఒకటి తగ్గించి వరుసగా వేసుకుంటా నంబర్స్ ఒకటి తగ్గిస్తే ఎంత 4 1 2 3 4 నాలుగు నంబర్లు ఇస్తాం ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని నెక్స్ట్ ఏంటి టైం ఎంత ఇచ్చారు 5 సంవత్సరాలు సో మనం 500 తీసుకుంటాం ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో వీటిని మల్టిపుల్ చేసి కింద నేస్తాం 2 × 1 = 2 2 × 4 = 4 2 × 3 = 6 2 × 4 = 8 10 × 10 = 20 మొత్తం 520 ఓకేనా ఈ 520 యూనిట్స్ వాల్యూ ఎంత అంటే 20,800 రూపాయలండి మనకి 100 పర్సెంట్ వాల్యూ ఎంత దీని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం ఎంత వస్తుంది అంటే 20,800 × 100/520 జీరోకి జీరో పోతుందండి 52 4 = 0 సో 40 × 100 = 4000 ఒక్కో ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 4000 రూపీస్ అండి ఇది మనకి బేసిక్ మెథడ్ ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం 770 రూపాయల అప్పును 5% రేటుతో 5 సంవత్సరాలకు వాయిదా పద్ధతిని కట్టిన ఒక్కో వాయిదా ఎంత అని అడిగారండి ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఫార్ములా యూజ్ చేసుకుని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఇక్కడ మనకి అసలు ఎంత ఇచ్చారండి అంటే 770 రూపాయలండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి అంటే 5% అండి అండ్ టైం ఎంత ఇచ్చారండి అంటే 5 ఇయర్స్ అండి ఓకే మనకి ఇన్స్టాల్మెంట్కి ఫార్ములా ఏంటి అని అంటే 100 × P / 100 × T + RT − 1/2 ఓకేనా
ఈ వాల్యూస్ అనేవి ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దామండి. ఏమొస్తుందండి అసలు అంటే 100 × 770 / 100 × 5 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 × టైమ్ 5 అండ్ 5 − 1 / 2 ఓకేనా. నెక్స్ట్ ఏంటి 100 × 770 / మనకి 5 × 100 = 500 ప్లస్ 5 × 5 = 25 అండ్ 5 లో 1 తీస్తే 4 25 × 4 = 100 100 × 2 = 50 సో 50 ఈ 50 + 500 ఎంత అంటే 550 అండి ఓకేనా. 0 కి 0 పోతుంది. 11 × 5 = 11 × 7 5 × 20 సో 7 × 14 0 కి 0 అంటే ఒక్క ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 140 రూపాయలు అండి. బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మనం షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి 5% ఇచ్చారండి అండ్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చారండి టైం 5 ఇయర్స్ ఇచ్చారండి. ఈ 5 ఇయర్స్ ఇస్తే మనం ఏం తెలుసుకున్నామండి 500 వేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి 5 ఇచ్చారు కాబట్టి 5 లో 1 తీస్తే 4 అంటే 1 2 3 4 4 నెంబర్లు వేసుకున్నాం ఓకేనా. 5 × 1 = 5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వీటిని మల్టిపుల్ చేస్తాం. 5 × 2 = 10 5 × 3 = 15 5 × 4 = 20 బై ఎంత వచ్చిందండి 0 5 5 అంటే ఎంత వచ్చింది 550 వచ్చింది. ఈ 550 వాల్యూ ఎంత ఎన్నిస్తానంటే 770 రూపాయలండి. అయితే మనకి 100% వాల్యూ ఎంత దీనికి రాసి మెటిక్వెన్ చేస్తాం. 770 × 100 / 550 0 కి 0 పోతుందండి. 11 × 5 = 11 × 7 5 × 20 = 7 × 14 0 కి 0 సో ఒక్కో వాయిదా ఎంత ఇస్తుంటే 140 రూపాయలండి. ఇది మనకి బేసిక్ మెథడ్ అండి, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం.